హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సునీల్ ఫ్రమ్ tutorfighter.com. ఈ వీడియోలో నేను మీకు వర్డ్‌ప్రెస్లో వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రోజుల్లో వెబ్సైట్కి చాలా మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే రోజు రోజుకి వెబ్సైట్స్ యూజ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉందండి. సో వెబ్ డిజైనింగ్ అనేది మనం నేర్చుకోవడం వల్ల ఎంతో కొంత అమౌంట్ని ఆ వెబ్ డిజైనింగ్ ద్వారా మనం సంపాదించుకోవచ్చండి. అయితే వెబ్ డిజైనింగ్ అనేది చాలా కష్టం, దానికి చాలా ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి, లైక్ PHP కానివ్వండి, HTTP, జావా, అలాగే CSS లాంటి చాలా ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి, అలాగే చాలా కష్టం అనే భావన చాలామందిలో ఉందండి. కానీ అటువంటి ప్రోగ్రామ్స్ ఏవి మనం నేర్చుకోకుండానే కేవలం వర్డ్‌ప్రెస్, జూమ్లా లాంటి చిన్న చిన్న టూల్స్ యూజ్ చేసుకుని చాలా ప్రొఫెషనల్ లుక్తో వెబ్సైట్స్ అనేవి మనం డిజైన్ చేసుకోవచ్చండి. సో ఈరోజు నేను మీకు వర్డ్‌ప్రెస్లో ఆ వెబ్సైట్స్ అనేవి ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఓకే, మనం ట్యూటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం డిజైన్ చేసుకునే వెబ్సైట్ ఎలా ఉంటుందనేది ఒక చిన్న ప్రివ్యూ చూద్దాం. సో ఇది మనం డిజైన్ చేయబోయే వెబ్సైట్ అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక నాకు నా వెబ్సైట్కి సంబంధించిన లోగో ఉంది, అలాగే మీరు చూసినట్లయితే మెనూస్, అలాగే ఇక్కడ చూసినట్లయితే డ్రాప్ డౌన్ మెనూ ఉంది, అలాగే ఇది కేటగిరీ మెనూ అండి. సో ఈ మెనూస్, కేటగిరీ మెనూస్ అంటే ఏంటి అనేది నేను మీకు ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కాంట్రాక్టర్స్ పేజ్, సో మీరు కాంట్రాక్టర్స్ పేజ్లో చూసినట్లయితే కాంట్రాక్టర్స్ ఫోరం ఉందండి, అలాగే నా కాంట్రాక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఒక ఫోరం. సో అలాగే మీరు రైట్ సైడ్ చూసినట్లయితే నా కంపెనీకి సంబంధించిన అడ్రస్, గూగుల్ మ్యాప్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది, అలాగే కింద వచ్చేసి ఫేస్బుక్ లైక్ బాక్స్ కనిపిస్తుంది, అండ్ వీటితో పాటుగా టైపోగ్రఫీ. సో దీన్ని టైపోగ్రఫీ అంటారండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఇమేజెస్, ఓకే, అండ్ వీటితో పాటుగా సోషల్ మీడియా ఐకాన్స్ అనేవి ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే పాపులర్ పోస్ట్. సో వీటి మొత్తాన్ని సైడ్ బార్ అంటారండి. ఓకే, ఈ సైడ్ బార్లో ఉన్న ఒక్కొక్క దాన్ని వైడ్జెట్స్ అంటారండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది సోషల్ మీడియా వైడ్జెట్, అలాగే చూసినట్లయితే పాపులర్ పోస్ట్ వైడ్జెట్, అండ్ అలాగే విడ్జెట్స్ అనేవి ఎలా మనం సెట్ చేసుకోవాలి, వీటితో పాటుగా ఓకే మన ఇమేజెస్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, అండ్ అలాగే వాటితో పాటుగా సైడ్ బార్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, అండ్ అలాగే ఫోటర్ మెనూ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ ఉన్నాయండి. సో ఇక్కడ మీరు పని చూసినట్లయితే హోమ్ మెనూ, అలాగే కింద ఫోటర్ మెనూ, అండ్ అలాగే వీటితో పాటుగా వీడియోస్ని ఎలా సెట్ చేసుకోవాలి, సారీ వీడియోస్ అనేవి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే లైక్ అలాగే కామెంట్ బాక్స్. సో కామెంట్స్ అనేవి, కామెంట్ బాక్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, వీటితో పాటుగా ఫ్రీ వెబ్ హోస్టింగ్, అలాగే ఫ్రీ డొమైన్ రిజిస్ట్రేషన్, అండ్ గూగుల్ యాడ్సెన్స్ సంబంధించిన కొన్ని ట్రిప్స్ అనేవి మీకు చెప్తానండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ట్యూటోరియల్. ఓకే, ఇప్పుడు మనం ఒక డొమైన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుందామండి. ఇప్పుడు నేను మీకు ఫ్రీగా డొమైన్ అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీని తర్వాత గోడాడీలో డొమైన్ అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూపిస్తానండి. ఓకే, ముందుగా .tk. సో ఈ వెబ్సైట్ వచ్చేసి ఫ్రీగా మనకి డొమైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆఫర్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లాగిన్ టు మై .tk అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ఒకసారి మీరు క్లిక్ చేసినట్లయితే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు కొన్ని, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫేస్బుక్, గూగుల్, అలాగే విండోస్ లైవ్ ఐడి అంటే విండోస్ మెయిల్ ఐడి, అలాగే ఫ్లికర్, అలా కొన్ని రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. సో ఇందులో మీరు దేని నుంచైనా సరే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ముందుగా గూగుల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను. సో ఒకసారి నేను గూగుల్ మీద క్లిక్ చేయగానే మన ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ అడిగిద్దండి. ఓకే, సో ఇక్కడ నేను చేస్తుంటే సైన్ ఇన్. ఓకే, యాక్సెప్ట్. ద మెయిన్ వెబ్సైట్ వచ్చేసి ఫ్రీనామ్ అండి. .tk అనేది ఫ్రీనామ్లో వన్ ఆఫ్ ద పార్ట్. సో ఎప్పుడైతే మీరు లాగిన్ అయ్యారో ఆటోమేటిక్గా ఆ .tk అనేది ఫ్రీనామ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ డొమైన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసి రిజిస్టర్ న్యూ డొమైన్, మీకు కావాల్సిన డొమైన్ పేరు వచ్చు తెలుగు. ఓకే, ట్యూటోరియల్ సెర్చ్ మల్టిపల్ TLDs అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే మీకు చాలా డొమైన్స్ కనిపిస్తున్నాయండి. ఇందులో 3 డొమైన్స్ వచ్చి .tk, .cf, .ga అండ్ .ml. ఓకే, సో ఇక్కడ చెక్ అవైలబిలిటీ.
ఓకే, ఇక్కడ చూసినట్లయితే నాకు 4 డొమైన్స్లను నాకు ఆ డొమైన్ అనేది నాకు కావాల్సిన పేరు అనేది అవైలబుల్లో ఉందండి. నేను ఏం చేస్తానంటే డాట్ ఈకే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 12 మంత్స్, ఓకే, ఆర్డర్ నౌ. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. కంప్లీట్ ఆర్డర్. డొమైన్స్, మై డొమైన్స్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నా డొమైన్ అనేది రిజిస్టర్ అయిపోయిందండి. సో ఒక్కసారి మీరు అంటే యాక్చువల్లీ ఇంతకు ముందు నేను చాలా డొమైన్స్ అనేవి ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇన్ని డొమైన్స్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మేనేజ్ డొమైన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుందండి. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆ డొమైన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీకు. సో ఇప్పుడు చూసినట్లయితే రిజిస్ట్రేషన్ డేట్, అలాగే ఎక్స్పైరీ డేట్, అలాగే అప్గ్రేడ్ కావాలంటే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఫ్రీనోమ్లో మీరు డొమైన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు గోడాడీలో డొమైన్ అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా godaddy.com. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రిజిస్టర్ ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ మై అకౌంట్ అనేది క్లిక్ చేయడం ద్వారా మీరు మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అయితే ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా సైన్ ఇన్ అవుతున్నానండి. గోడాడీలో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత మీరు చూసినట్లయితే ప్రొడక్ట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. అయితే ఫస్ట్ టైం మీకు ఈ ఫీచర్స్ ఏవి కనిపించవు, ఎందుకంటే కేవలం గోడాడీలో మీరు పర్చేస్ చేసిన ప్రొడక్ట్స్ మాత్రమే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు పైన డొమైన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేసి డొమైన్ సెర్చ్ ఇక్కడ తెలుగు వర్డ్ప్రెస్ ట్యుటోరియల్స్ సో మీరు చూసినట్లయితే ఇక్కడ నాకు .com అనేది అవైలబుల్ ఉంది, అలాగే .in కూడా అవైలబుల్ ఉంది. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే .com అనేది నాకు 500 rupees చూపిస్తుంది, అలాగే .in అనేది కేవలం 200 rupees చూపిస్తుంది. సో ఇక్కడ నేను చేస్తున్నట్లయితే .in సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ టు కార్ట్. కంటిన్యూ టు కార్ట్. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను కొన్ని డొమైన్స్ అనేవి ట్రై చేశాను కాబట్టి నాకు ఇంత ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుందండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రిమూవ్ అండ్ అలాగే ఇది వచ్చేసి 1 year. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 199 rupees నాకు ఈ డొమైన్ అనేది వచ్చేస్తుంది పర్ ఇయర్కి. ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్. సో ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ చూడొచ్చు పేమెంట్ ఆప్షన్స్ని. ఫస్ట్ వన్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, అలాగే డెబిట్ కార్డ్స్, నెక్స్ట్ క్యాష్ కార్డ్స్, మొబైల్ పేమెంట్స్ అండ్ ఇన్స్టాల్ క్రెడిట్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్స్టాల్ క్రెడిట్ అని మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే ఇంతకుముందు మీరు గోడాడీలో ఏదైనా ప్రొడక్ట్ని పర్చేస్ చేసి ఆఫర్ మీకు నచ్చకపోతే విత్ ఇన్ 1 month మీరు దాన్ని తిరిగి మీరు మనీ బ్యాక్ అనేది పెట్టుకోవచ్చు అండి. సో నేను మనీ బ్యాక్ అనేది పెట్టుకోవడం వల్ల నాకు ఇక్కడ ఇన్స్టాల్ క్రెడిట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీరైతే నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, అలాగే మీకు కావాల్సిన మీరు అమౌంట్ని ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేయగలరో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఎవర్ ఆర్డర్ అని కొడితే చాలు. సో సపోజ్ మీకు మీకు నెట్ బ్యాంకింగ్ అనేది ఎలాగో చూపిస్తున్నాను. ఓకే, ప్లేస్ ఎవర్ ఆర్డర్. ఇక్కడ మీకు బిల్లింగ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ కాల్తే అండ్ నెక్స్ట్, అలాగే ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మోడ్లో మీరు ఎలా అయితే అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయగలరో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్, అలాగే మీ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్, అది వచ్చేసి SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సబ్మిట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్కి సంబంధించిన లాగిన్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు లాగిన్ అలాగే పాస్వర్డ్ టైప్ చేసి ఎప్పుడైతే సబ్మిట్ కొట్టారో ఆటోమేటిక్గా డొమైన్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. సో డొమైన్ అనేది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ మెయిల్కి పర్చేసెస్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయండి. సో ఇప్పుడు నేను మీకు హోస్టింగ్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను.
హోస్టింగ్ అంటే ఏంటంటే మనం మన సిస్టంలో ఎలాగైతే ఫైల్స్ అనేవి సేవ్ చేసుకుంటామో అలాగే ఆన్లైన్లో సో ఇంటర్నెట్లో మన ఫైల్స్ మన ఇమేజెస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి సేవ్ చేసుకోవాలంటే మనకు కొంత స్టోరేజ్ కావాలండి. సో ఆ స్టోరేజ్నే హోస్టింగ్ అంటారండి. సో ఓకే, మనకి ఇండియాలో ఫ్రీగా వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్న వెబ్సైట్లలో నెంబర్ వన్ వెబ్సైట్ వచ్చేసి హోస్టింగర్ డాట్ ఇన్ అండి. ఆల్రెడీ ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు కనుక హోస్టింగర్ డాట్ ఇన్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే దయచేసి కింద ఉన్న లింక్ని యూజ్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హోస్టింగర్ డాట్ ఇన్లో క్రియేట్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఓకే, క్రియేట్ అకౌంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫేస్బుక్ అలాగే గూగుల్ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అయితే ఈ రెండింటిని యూజ్ చేసి మీరు హోస్టింగర్ డాట్ ఇన్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ రెండింటిని యూజ్ చేసి ఈ హోస్టింగర్ డాట్ ఇన్లోకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీకు కస్టమర్ సపోర్ట్ అనేది అంత ఫాస్ట్గా ఉండదండి. కేవలం ఈ వెబ్సైట్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే కస్టమర్ సర్వీస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, సో అందుకని ఇక్కడక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సునీల్ ఫర్ ఈమెయిల్ ఐడి. ఓకే, సో వర్డ్ప్రెస్ తెలుగు @gmail.com. అలాగే పాస్వర్డ్ వచ్చేసి కంపల్సరీ న్యూమరిక్ ప్లస్ ఆల్ఫాబెట్ రెండు కలిపి ఉండాలండి. ఇక్కడ క్రియేట్ అకౌంట్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే హోస్టింగర్ ఇండియా నుంచి నాకు రెండు ఈమెయిల్స్ వచ్చినాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నా అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అండి, అంటే యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ సంబంధించిన డీటెయిల్స్ వస్తే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హోస్టింగర్ ఇండియాకి సంబంధించిన అకౌంట్ కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది. సో దీన్ని ఈ లింక్ నేను క్లిక్ చేయగానే నా అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీట్ అని. ఓకే, ఒకసారి అకౌంట్ లింక్ని క్లిక్ చేయగానే నా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ హోస్టింగ్ ప్లాన్కి సంబంధించి మూడు రకాల ప్లాన్స్ కూడా ఉన్నాయి, ఫ్రీ, ప్రీమియం, బిజినెస్. సో ఇక్కడ నేను చేస్తుంటే ఫ్రీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే చూజ్ డొమైన్ టైప్. సో సబ్ డొమైన్ అంటే ఏంటంటే హోస్టింగర్ డాట్ ఇన్ అనేది ఫ్రీగా మనకి కొన్ని డొమైన్స్ని ఆఫర్ చేస్తుందండి. సో అయితే అవి అంత అట్రాక్టివ్గా ఉండవు. సో ఆల్రెడీ నేను ఇంతకు ముందే డొమైన్ అనేది పర్చేస్ చేశాను కాబట్టి ఇక్కడ డొమైన్. సో ఆ డొమైన్ నేమ్, ఓకే, నేను ఇక్కడ డొమైన్ నేమ్ని కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్. సో ఇక్కడ నాకు నా వెబ్సైట్స్కి సంబంధించిన హోస్టింగ్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందండి. సో ఒకసారి మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మేనేజ్, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఒక ఎర్రర్ అనేది కనిపిస్తుందండి, డొమైన్ ఈస్ నాట్ పాయింటింగ్ టు అవర్ నేమ్ సర్వర్స్ ఎట్ ద మూమెంట్. సో ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మన డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ మనం మీ వెబ్సైట్ అంటే హోస్టింగ్ వెబ్సైట్కి బయట రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మనం ఏం చేయాలంటే ఈ డొమైన్ ఏదైతే ఉందో ఈ డొమైన్ని మన హోస్టింగర్ అకౌంట్కి మన హోస్టింగ్ అకౌంట్కి లింక్ చేయాలండి. సో అది ఎలా లింక్ చేయాలంటే ఇక్కడ మీరు చూసినట్లయితే అకౌంట్స్లో డీటెయిల్స్ అని మీకు అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, సో దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నేమ్ సర్వర్ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు నాలుగు నేమ్ సర్వర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ఏం చేయాలంటే
మన ఫ్రీనామ్లో రిజిస్టర్ చేసి డొమైన్ని ఎలా లింక్ చేయాలో చూపిస్తున్నాను. చూసినట్లయితే డొమైన్స్లో మై డొమైన్స్, సో ఇక్కడ తెలుగు వర్డ్ ట్యూటోరియల్స్ సారీ తెలుగు వర్డ్ ప్లస్ ట్యూటోరియల్స్ డాట్ డికే అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు నేను రిజిస్టర్ చేసుకున్న డొమైన్ ఇది కాబట్టి, సో ఇక్కడ మేనేజ్ డొమైన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మేనేజ్మెంట్ టూల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో మేనేజ్మెంట్ టూల్స్లో నేమ్ సర్వర్స్ బై డిఫాల్ట్గా ఇక్కడ ఫ్రీనామ్ వల్ల డొమైన్ నేమ్స్ ఉంటాయి, నేమ్ సర్వర్స్ ఉంటాయి. సో దీన్ని మనం ఏం చేయాలంటే మన ఇక్కడ మన నేమ్ సర్వర్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో ఇక్కడ యూస్ ఫస్ట్ నేమ్ సర్వర్స్, అలాగే నెక్స్ట్ ఇక్కడ కాపీ. ఓకే నెక్స్ట్ కాపీ. ఓకే చేంజ్ నేమ్ సర్వర్స్. ఓకే ఒకసారి మీరు నేమ్ సర్వర్స్ని చేంజ్ చేసిన తర్వాత అది యాక్టివేట్ అవ్వడానికి అప్ టు 1 అవర్ టైం తీసుకుంటుందండి. సో ఇప్పుడు మనం గోడాడీలో నేమ్ సర్వర్స్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ముందుగా గోడాడీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. తర్వాత మై అకౌంట్, విజిట్ మై అకౌంట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రొడక్ట్స్లో డొమైన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఇక్కడ ప్రెస్ క్లిక్ చేసినట్లయితే మీకున్న డొమైన్స్ అన్నింటినీ లిస్ట్ చూపిస్తుంది. సో ఫర్ సపోజ్ నేను సిటీ ఛానల్ డాట్ నెట్ అనే డొమైన్ నేమ్ని నా హోస్టింగ్ అకౌంట్కి లింక్ చేయాలంటే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే లాంచ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఇక్కడ లాంచ్. ఇక్కడ మీరు చూసినట్లయితే నేమ్ సర్వర్స్లో బై డిఫాల్ట్గా గోడాడీ నేమ్ సర్వర్స్ ఉంటాయండి. సో ఇక్కడ మీరు మేనేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మన హోస్టింగ్ సంబంధించిన నేమ్ సర్వర్స్ని మీరు లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కస్టమర్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో కస్టమర్ మీద క్లిక్ చేసి యాడ్ నేమ్ సర్వర్. ఓకే సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఒకసారి సేవ్ చేయగానే విత్ఇన్ ఫ్యూ మినిట్స్లోనే మీకు నేమ్ సర్వర్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయండి. ఒకసారి మీకు నేమ్ సర్వర్స్ అనేవి యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఎర్రర్ అనేది కనిపించదండి. సో ఇంకా మీరు చూసినట్లయితే ఒక ఎర్రర్ కనిపించింది, ఇప్పుడు ఆ ఎర్రర్ అనేది లేదు. సో ఒకసారి నేమ్ సర్వర్స్ అనేవి యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు వెబ్సైట్లో ఆటో ఇన్స్టాల్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఆటో ఇన్స్టాలర్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి కంటెంట్ మేనేజ్మెంట్లో వర్డ్ప్రెస్. ఓకే ఇక్కడ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ ఈమెయిల్ అండి. సో కావాలంటే ఇక్కడ మీరు అడ్మినిస్ట్రేటర్ ఈమెయిల్ అనేది మార్చుకోవచ్చు. నేను అడ్మినిస్ట్రేటర్ ఈమెయిల్ అనేది మార్చుకుంటున్నాను. ఓకే ఇక్కడ వెబ్సైట్ టైప్ వచ్చేసి వర్డ్ప్రెస్ ట్యూటోరియల్స్. అండ్ అలాగే వెబ్సైట్ ట్యాగ్ లైన్ నేను ఎటువంటి ట్యాగ్ లైన్ అనేది ఇవ్వట్లేదండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాల్. సో అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయి. సో ఇక్కడ నేను అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ వచ్చేసి సునీల్, అలాగే పాస్వర్డ్. నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే ఒకసారి మీరు యూఆర్ఎల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది బై డిఫాల్ట్గా వర్డ్ప్రెస్ యొక్క థీమ్ అండి. సో వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయితే మీకు ఎలా చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తుంటే ఇంకా ఆటో ఇన్స్టాల్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓకే. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే వర్డ్ప్రెస్లోకి లాగిన్ అవ్వాలంటే మీ డొమైన్ చివర స్లాష్ టైప్ చేసి అడ్మిన్ అనేది టైప్ చేయడం ద్వారా మీరు వర్డ్ప్రెస్ అకౌంట్లోకి, సో మీ వెబ్సైట్లోకి లాగిన్ అవుతారండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా డేటాబేస్ అప్డేట్ అవుతుంది. సో ఓకే అప్డేట్ వర్డ్ప్రెస్ డేటాబేస్. ఓకే కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి నా యూజర్ నేమ్, అలాగే నా పాస్వర్డ్.
సో ఇది వచ్చేసి వర్డ్‌ప్రెస్ ఇంటర్ఫేస్ అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డాష్బోర్డ్, అలాగే హోమ్, అప్డేట్స్, అలాగే పోస్ట్, మీడియా అని మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ మనం థీమ్స్ అనేవి ఇన్స్టాల్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ అపియరెన్స్లో థీమ్స్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే బై డిఫాల్ట్గా వర్డ్‌ప్రెస్లో మూడు థీమ్స్ ఉంటాయండి. అండ్ అలాగే యాడ్ న్యూ అనేది క్లిక్ చేయడం ద్వారా మీరు మీకు కావాల్సిన థీమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీ వర్డ్‌ప్రెస్ థీమ్స్ అండి. అయితే వీటిలో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఓకే, సో ఈ థీమ్స్లో ఏ థీమ్ని మీరు ఇన్స్టాల్ చేసినా కానీ ఫోటోలో క్రెడిట్స్ అనేవి పోవండి. సో ఫోటో క్రెడిట్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రివ్యూలో, సో ఇక్కడ మీరు చూసినట్లయితే డెవలప్డ్ బై థింక్అప్ థీమ్స్ లిమిటెడ్ పవర్డ్ బై వర్డ్‌ప్రెస్. సో ఈ ఫోటో క్రెడిట్ అయితే ఏదైతే ఉందో సార్ దాన్ని తీయడం కుదరదండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైనా కానీ విజిటర్స్ నా వెబ్సైట్లోకి వచ్చి నా వెబ్సైట్ని చూస్తున్నారు అంటే ఆటోమేటిక్గా నా ఈ వెబ్సైట్ అనేది వర్డ్‌ప్రెస్లో చూసినట్టు వాళ్ళకి అర్థమైపోతుందండి. సో అది నాకు ఇష్టం లేదు. అందుకని మనం ఏం చేద్దామంటే వేరొక థీమ్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు కొన్ని వెబ్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా వెబ్సైట్లో మీరు చూసినట్లయితే అది కింద ఫోటో క్రెడిట్స్ అనేవి ఏమీ ఉండవండి. కేవలం వర్డ్‌ప్రెస్ ట్యుటోరియల్స్ ఆల్రెడీ రిజర్వ్డ్ అనే ఒక ఆప్షన్ మాత్రమే ఉంటుంది. సో ఇది నా వెబ్సైట్ యొక్క పేరు కాబట్టి. సో ఇది ఎలా చేసుకోవాలంటే మీరు ముందుగా మా వెబ్సైట్ నుంచి కొన్ని ఫ్రీ వర్డ్‌ప్రెస్ ట్యుటోరియల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మా వెబ్సైట్లో www.tutorfighter.com. సో ఈ వెబ్సైట్ నుంచి మీరు ఈ థీమ్ని, సో దీన్ని వచ్చి స్పార్క్లింగ్ అంటారండి, ఈ స్పార్క్లింగ్ అనే థీమ్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు థీమ్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ అప్లోడ్ థీమ్, చూస్ ఫైల్స్. సో ఇక్కడ స్పార్క్లింగ్ అని ఇది వచ్చేసి థీమ్ అండి. సో దీన్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సో నా థీమ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయకపోతే మీకు ఆ థీమ్ అనేది కనపడదండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నట్టే థీమ్ని యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఒకసారి మనం వెబ్సైట్ని చూద్దాం, ప్రివ్యూ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే నా థీమ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. అయితే మీకు ఇక్కడ ఉన్న పైన ఒక టూల్ బార్ చూడొచ్చండి. అయితే ఇది కేవలం మన అడ్మిన్తో లాగిన్ అయి ఉన్నాం కాబట్టి వస్తుంది. మన విజిటర్స్కి ఈ టూల్ బార్ అనేది కనిపించండి. సో ఇప్పుడు మనం పేజెస్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు చూసినట్లయితే పేజెస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. మీకు బై డిఫాల్ట్గా అబౌట్ అని ఒక పేజ్ వస్తుందండి. సో వీటితో పాటుగా నేను ఇంకొక పేజెస్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి హోమ్, పబ్లిష్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సేవ్ డ్రాఫ్ట్, అంటే నేను క్రియేట్ చేసుకున్న పేజ్ని పబ్లిష్ చేయకుండా. సో ఇప్పుడు సపోజ్ నేను కొంచెం ఏదో టైప్ చేసుకున్నాను అనుకోండి. సో ఈ టైప్ చేసుకున్న పేజ్ని సేవ్ చేసుకోవాలంటే సేవ్ డ్రాఫ్ట్ అనండి. అంటే సేవ్ డ్రాఫ్ట్ అనేది క్లిక్ చేయడం ద్వారా నా పేజీ అనేది పబ్లిష్ అవ్వదు, కేవలం డ్రాఫ్ట్ కింద సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నేను కావాలనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి ఎడిట్ చేసుకుని అప్పుడు నేను పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ వచ్చేసి విజిబిలిటీ. ఓకే, సారీ, ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రివ్యూ అండి. సో ప్రివ్యూ దేనికంటే, సో ఇప్పటి వరకు ఎడిట్ చేసుకున్న పేజ్ మొత్తాన్ని ప్రివ్యూ అంటే సేవ్ చేసుకోవడానికన్నా ముందుగా ఒక ప్రివ్యూ ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే ఈ ప్రివ్యూ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నా వెబ్సైట్లో నా పేజ్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందో నేను ప్రివ్యూ చూసుకోవచ్చు. ఓకే, అండ్ సార్ థర్డ్ వన్ వచ్చేసి విజిబిలిటీ అండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే పబ్లిక్, సో అంటే ఈ పేజ్ని ఎవరైనా కానీ ఇక్కడ మీరు చూసుకుంటే థర్డ్ ఆప్షన్ వచ్చేసి విజిబిలిటీ అండి. సో ఇక్కడ విజిబిలిటీలో బై డిఫాల్ట్గా పబ్లికన్స్ ఉంటుంది. అంటే పబ్లిక్ అంటే ఈ పేజ్ని ఎవరైనా కానీ చూడొచ్చు. సో అలా కాకుండా కేవలం కొంతమంది మాత్రమే చూడాలి, లేదంటే నా ప్రైవేట్ పేజ్ అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఎడిట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఆప్షన్స్ అనేవి మార్చుకోవచ్చు అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ వచ్చి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. సో ఈ పాస్వర్డ్ ప్రొటెక్ట్ అనేది క్లిక్ చేయడం ద్వారా నేను ఒక పాస్వర్డ్ అనేది ఇస్తాను. సో ఈ పాస్వర్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పేజ్ని చూడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రైవేట్. సో ప్రైవేట్ ఏంటంటే కేవలం నేను తప్ప, అంటే ఈ వెబ్సైట్కి సంబంధించిన అడ్మిన్స్ తప్ప మీరెవరు ఈ పేజ్ని చూడలేరు. ఓకే, బై డిఫాల్ట్గా నేను పబ్లిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పబ్లిష్.
సో పబ్లిష్ అంటే ఏంటంటే ఈ పేజ్ ఇప్పుడు ఇప్పుడే పబ్లిష్ అవ్వాలా లేదంటే రేపు పబ్లిష్ అవ్వాలన్న దాన్ని కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎడిట్, సో మీరు ఈ పేజ్ అనేది ఎప్పటి నుంచి పబ్లిష్ అవ్వాలనుకుంటున్నారో కూడా ముందుగానే మీరు ఇక్కడ సెట్టింగ్స్ అనేవి సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు అండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మూవ్ టు ట్రాష్, అంటే ఈ పేజ్ డిలీట్ చేయడం. సో ఈ పేజ్ని డిలీట్ చేయాలి అనుకుంటే మూవ్ టు ట్రాష్ పడితే ఆటోమేటిక్గా పేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్స్ వచ్చేసి పేజ్ అట్రిబ్యూట్స్ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పేరెంట్లో బై డిఫాల్ట్గా నో పేరెంట్ అనేది సెర్చ్ చేసుకుంటుంది. అంటే సపోజ్ ఈ పేజ్ని వేరొక పేజ్కి లింక్ చేయాలి అంటే డ్రాప్ డౌన్ మెనూ కింద క్రియేట్ చేసుకోవాలనుకుంటే, అంటే సపోజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు వర్డ్ ప్రెస్ అనే పేజ్లో మళ్ళీ రెండు చైల్డ్ పేజెస్ ఉన్నాయండి, పేరెంట్ పేజ్ అండ్ వచ్చేసి చైల్డ్ పేజెస్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే పేరెంట్లో అబౌట్ అనే ఒక ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది, ఎందుకంటే స్పార్క్లింగ్ థీమ్తో పాటు బై డిఫాల్ట్గా అబౌట్ అనే ఒక పేజ్ వస్తుంది. కేవలం అక్కడ నాకు సింగిల్ పేజ్ ఉంది కాబట్టి నాకు అబౌట్ అనే పేజ్ ఒకటే చూపించింది. ఓకే, సో ఇక్కడ నో పేరెంట్ ఎందుకంటే ఇది మెయిన్ మెనూ ఇది నా పేరెంట్ మెనూ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే పేరెంట్స్లో నో పేరెంట్ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టెంప్లేట్లో బై డిఫాల్ట్గా డిఫాల్ట్ టెంప్లేట్ సెర్చ్ చేసుకుంటుందండి. సో ఫుల్ విత్ నో సైడ్ బార్ అంటే మీకు ఈ సైడ్ బార్ రాకుండా కంప్లీట్ పేజ్ అనేది పబ్లిష్ అవుతుంది. అయితే నాకేం చేయాలంటే టెంప్లేట్ అనేది, సారీ నాకు సైడ్ బార్ అనేది కావాలి కాబట్టి నేను ఇక్కడ డిఫాల్ట్ టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్లో జీరో ఉంటుందండి. సో ఆర్డర్ ఏంటంటే మీరు చూసినట్లయితే నాకు 6 పేజెస్ ఉన్నాయండి. సో ఈ పేజెస్ ఆర్డర్ అన్నమాట. సో 0, 1, 2, 3, 4, 5. ఓకే, సో ఇది వచ్చేసి ఆర్డర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆర్డర్లో ఫస్ట్ 0. నెక్స్ట్ ఇక్కడ సెట్ ఫ్యూచర్డ్ ఇమేజ్ అంటే ఏంటంటే ఈ పేజీకి సంబంధించిన ఇమేజ్ని డిస్ప్లే చేస్తుంది. సో సపోజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నా బ్లాగ్ సైజులో ఇక్కడ చూసినట్లయితే నాకు ఒక ఇమేజ్ చూపించి ఆ ఇమేజ్ కింద నా పోస్ట్కి సంబంధించిన కంటెంట్ అనేది చూపిస్తుంది. సో దీన్ని ఫ్యూచర్డ్ ఇమేజ్ అంటారండి. ఓకే, సో నేను ఎటువంటి ఫ్యూచర్ ఇమేజ్ సెట్ చేయట్లేదు ఎందుకంటే పేజెస్కి అనేది పేజెస్కి మాత్రం ఇప్పుడు ఫ్యూచర్ ఇమేజ్ అనేది సెట్ చేయకూడదు. సో పేజెస్ ఫ్యూచర్ ఇమేజ్ అని సెట్ చేయడం ద్వారా మీకు ఇమేజెస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో అప్పుడు నాకు ఆ వెబ్సైట్ అంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి నేను ఎటువంటి ఫ్యూచర్ ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఓకే, కేవలం కొంత మ్యాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే యాడ్ మీడియా అని మీకు ఒక ఆప్షన్ ఉంటుందండి. సో యాడ్ మీడియా అనే ఆప్షన్ ద్వారా నేను నా పేజ్లోకి ఇమేజెస్ని అలాగే వీడియోస్ని అలాగే ఆడియో ఫైల్స్ని కూడా నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో యాడ్ మీడియా, సో బై డిఫాల్ట్గా నా మీడియాలో ఎటువంటి ఫైల్స్ ఉండవు. సో నేను కేవలం అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెలెక్ట్ ఫైల్స్, ఇక్కడ మీరు కలిస్తే నేను కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఓకే, నెక్స్ట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఇన్ టు పేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఆ ఇమేజ్ అనేది నా వెబ్సైట్ నా పేజ్లోకి ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి బోల్డ్, అంటే నాకు కావాల్సిన టెక్స్ట్ని బోల్డ్గా చేసుకోవడానికి బోల్డ్గా చేయాలంటే అక్కడ బోల్డ్, నెక్స్ట్ అలాగే ఇటాలిక్, నెక్స్ట్ స్ట్రైక్ త్రూ అంటే ఒక లైన్ వస్తుంది, అండ్ అలాగే బుల్లెట్ లిస్ట్, నెంబర్ లిస్ట్. ఓకే, ఇక్కడ బుల్లెట్ లిస్ట్ అండ్ అలాగే నెంబర్ లిస్ట్ అండ్ అలాగే బ్లాక్ కోడ్స్ అన్నమాట. అలాగే ఇక్కడ అలైన్ లెఫ్ట్, అలైన్ సెంటర్, అలైన్ రైట్, అలాగే ఇన్సర్ట్ ఎడిట్ లింక్ అండి. సో ఇదేంటంటే సపోజ్ నేను ఇక్కడ రీడ్ మోర్ అని ఒక టెస్ట్ టైప్ చేశాను. ఈ టెస్ట్కి వేరే వెబ్సైట్ యొక్క పేజ్ని లింక్ చేయాలనుకున్నప్పుడు నేను లింక్ అనేది సెలెక్ట్ చేయడం ద్వారా సో ఇక్కడ నా వెబ్సైట్కి సంబంధించిన సపోజ్ నేను ఇక్కడ facebook.com అని యూఆర్ఎల్ని యాడ్ చేయడం ద్వారా సో ఇప్పుడు ఎవరైనా కానీ విజిటర్ ఈ రీడ్ మోర్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా facebook.com అనే పేజ్లో ఓపెన్ అవుతుందండి. సో మీరు చూసినట్లయితే పబ్లిష్ చేద్దాం ఒకసారి, రన్ చేద్దాం ఒకసారి ప్రివ్యూ చేంజెస్. ఓకే, రీడ్ మోర్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది నా ఫేస్బుక్లోకి రీడైరెక్ట్ అవుతుందండి. సో అలా ఈ లింక్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్ రీడ్ మోర్ ట్యాగ్ అండి. సో ఇదేంటంటే మీరు ప్రివ్యూ చూసినట్లయితే నా బ్లాగ్లో, సో ఇక్కడ చూడండి ఇక్కడ కేవలం నాకు కొంత కంటెంట్ అనేది మాత్రమే కనిపిస్తుంది.
నెక్స్ట్ నేను ఎప్పుడైతే రీడ్ మోర్ అనేది క్లిక్ చేశానో నెక్స్ట్ ఇక్కడ చాలా మ్యాట్ అనేది డిస్ప్లే అవుతుంది, చాలా కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ రీడ్ మోర్ బటన్ అనేది నేను రీడ్ మోర్ బటన్ అనేది యూస్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నాకు కావాల్సిన మ్యాటర్ వరకు టైప్ చేసుకొని దాని కింద ఇన్సర్ట్ రీడ్ మోర్ బటన్ అనే ఆప్షన్ ఇవ్వడం ద్వారా పైన, సో ఇక్కడ మీరు చూస్తుంటే ఒక లైన్లో అవుతుంది కదా, సో ఈ లైన్కి పైన ఉన్నదంతా నా పోస్ట్లో ఇలా వస్తుందండి. సో చిన్న కేవలం మ్యాటర్ పోస్ట్లో ప్రివ్యూ కంటెంట్ కింద డిస్ప్లే అవుతుంది. సో ఎప్పుడైతే నేను రీడ్ మోర్ బటన్ అనేది క్లిక్ చేశానో నా కంప్లీట్ కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అలా ఈ రీడ్ మోర్ బటన్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పేజ్ ప్రాపర్టీస్ సంబంధించిన ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే పైన స్క్రీన్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఈ స్క్రీన్ ఆప్షన్ ఏంటంటే రివిజన్స్, కామెంట్స్, అలాగే పేజ్ అట్రిబ్యూట్స్, ఫీచర్డ్ ఇమేజ్ అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇదేంటంటే ఈ హోమ్ పేజ్కి సంబంధించి ఏ ఆప్షన్స్ అనేవి కనిపించాలి, అంటే డిస్ప్లే మన వెబ్సైట్లో డిస్ప్లే అవ్వాలి అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కామెంట్స్ అనేది, సో నేను కామెంట్స్ అనేది తీస్తాను అనుకోండి నా వెబ్సైట్లో ఆ కామెంట్స్ అనేవి పబ్లిష్ అవ్వవు. ఓకే, సో అలా నేను స్క్రీన్ ఆప్షన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ అని కనిపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి విజువల్, సెకండ్ వన్ వచ్చేసి టెస్ట్. సో టెస్ట్ ఏంటంటే ఇది వచ్చేసి HTML ఎడిటర్ అండి, ఇది వచ్చేసి విజువల్ ఎడిటర్. సో ఇదేంటంటే మీరు కనుక పేజెస్ అనేవి క్రియేట్ చేసుకొచ్చినప్పుడు విజువల్ ఎడిటర్ అనేది యూస్ చేసుకోవడం ద్వారా చాలా ఈజీగా కంటెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అయితే టెస్ట్ అనేది ఏంటంటే ఇది కేవలం HTML ఎడిటర్ అండి. సో అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా నేను మ్యాటర్ యాడ్ చేయాలనుకుంటే అది కేవలం HTML ద్వారా మాత్రమే ఎడిట్ చేసుకోగలను. ఇక్కడ హెడ్ వన్, హెచ్ వన్ అంటే హెడింగ్, హలో వరల్డ్ స్లాష్ హెచ్ వన్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే హెడింగ్, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ హెచ్ వన్ అని ట్యాగ్ కనిపిస్తుంది కదా. సో దీని వచ్చేసి HTML ఎడిటర్ అంటారండి. అయితే మీకు ఏం ఆప్షన్స్ అనేవి ఏం, ఓకే, నెక్స్ట్ ఇది మెయిన్ మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటే HTML సంబంధించిన స్క్రిప్ట్ ఫైల్స్ని ఏమైనా మీరు మీ పేజ్లో ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఫర్ సపోజ్ యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, అలాగే గూగుల్ మ్యాప్స్ అనేవి ఏమైనా ఇన్సర్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీకు టెస్ట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుందండి. అయితే ముందు నేను మీకు వీడియోస్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా ముందు వీడియోలో మీకు వీడియోలో నేను మీకు ఇమేజెస్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, అలాగే వీడియోస్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడికైతే నేను ఎటువంటి మ్యాటర్ అనేది యాడ్ చేయట్లేదు, జస్ట్ కేవలం ఇక్కడ నేను ఏం చేస్తానంటే అప్డేట్ చేస్తాను. ఫస్ట్ టైం ఈ పేజ్ అనేది క్రియేట్ చేసినప్పుడు మీకు కేవలం ఇక్కడ పబ్లిష్ అనేది చూపిస్తుందండి. ఆల్రెడీ ఇంత ముందు నేను పబ్లిష్ చేశాను కాబట్టి నీకు ఇక్కడ అప్డేట్ అనేది చూపిస్తుంది. ఓకే, అప్డేట్ న్యూ కాంట్రాక్టర్స్ పబ్లిష్, తర్వాత యాడ్ న్యూ, ట్యూటోరియల్స్. ఇక్కడ పబ్లిష్, ఒకసారి మీరు సక్సెస్ఫుల్గా పేజెస్ని క్రియేట్ చేశాక ఈ పేజెస్ని మెనూకి లింక్ చేయాల్సి ఉంటుందండి. సో అది ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే అపియరెన్స్లో మెనూస్, ఇక్కడ ఫస్ట్ క్రియేట్ నేమ్, దగ్గర మెయిన్ మెనూ, క్రియేట్ మెనూ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పేజెస్, లింక్స్, కేటగిరీస్ అని మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజెస్ని మెయిన్ మెనూకి ఎలా లింక్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ నాలుగు గంటలు క్లిక్ చేసుకుంటున్నాను, లేదంటే ఇక్కడ మీరు సెలెక్ట్ అయిపోతే కూడా నాలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ టు మెనూ, ఇక్కడ నాకు మెనూస్ అనేవి క్రియేట్ అయిపోయినాయండి. సో ఒకసారి సేమ్ మెనూ, అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు మెనూ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి ప్రైమరీ మెనూ, ఫోటో లింక్స్ అని మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయండి. సో ప్రైమరీ మెనూ అంటే ఇది, ఇక్కడ మీరు చూసినట్లయితే మెయిన్ మెనూ. అండ్ నెక్స్ట్ ఫోటో లింక్స్ అంటే
ఓకే, మీరు చూసినట్లయితే నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూ, సో ఇక్కడ వేరే రెండు లింక్స్ కనిపిస్తున్నాయి కదా, సో దీన్ని ఫుటర్ మెనూ అంటారు. సో దీన్ని నేను బై డిఫాల్ట్గా ప్రైమరీ మెనూ కింద సెట్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ సేవ్ చేస్తున్నాను. ఒకసారి మన వెబ్సైట్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు మెనూ అనేది క్రియేట్ అయిందండి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు హోమ్ అనేది స్టార్టింగ్లో రావాలి, అలాగే నెక్స్ట్ అబౌట్ కాంటాక్ట్స్ తర్వాత ట్యూటోరియల్స్ అనేది రావాలండి. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ సింపుల్గా హోమ్ నేను టైప్ చేసుకెళ్ళిపోదాం. ఒకసారి సేమ్ అండి, ఒకసారి రిఫ్రెష్ చేసి చూసినట్లయితే నా మెనూస్ అనేవి కరెక్ట్ ఆర్డర్లో వచ్చేస్తాయి. సో సెకండ్ వచ్చేసి లింక్స్ అండి. లింక్స్ అంటే ఏంటంటే మనం మన వెబ్సైట్లో ఎటువంటి పేజెస్ కానీ కేటగిరీస్ కానీ క్రియేట్ చేసుకోకుండానే వేరే వెబ్సైట్ యొక్క లింక్స్ని అంటే యూఆర్ఎల్ని మనం ఇక్కడ ఇచ్చిపోవచ్చండి. ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ google.com. సో నేను దీన్ని ఏం చేస్తానంటే గూగుల్ యాడ్ టు మెనూ. ఓకే, సో ఇక్కడ నాకు గూగుల్ అనే ఒక మెనూ యాడ్ అయిందండి. ఒకసారి సేవ్ చేద్దాం, అలాగే ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు గూగుల్ అని ఒక మెనూ యాడ్ అయిందండి. దీని మీద నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా వెబ్సైట్ అనే నా వెబ్సైట్ అనేది గూగుల్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం లింక్స్ని యూజ్ చేసి కూడా పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కేటగిరీస్. ఓకే, ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే కేటగిరీస్ అండి. సో ఈ కేటగిరీస్ అనే ఆప్షన్ నేను మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను. మెనూస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తానండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక యారో మార్క్ కనిపిస్తుందండి. సో దీని మీద క్లిక్ చేసి నేను కావాలనుకుంటే నావిగేషన్ లేబుల్ కూడా నేను పేరు మార్చుకోవచ్చు, అలాగే టైటిల్కి అట్రిబ్యూట్ సెట్ చేసుకోవచ్చు, కావాలంటే డౌన్కి లేదంటే అప్కి కూడా నేను మెనూ అనేది క్రియేట్ ఓకే మూవ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూసినట్లయితే నేను నావిగేషన్ దగ్గర వేరే పేజ్ ఇస్తున్నాను లైక్ సైట్. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ మెనూ యొక్క నేమ్ అనేది మారిపోయింది. సో ఇక్కడ సేమ్ మెనూ ఓకే చూసినట్లయితే ఇక్కడ నాకు పేరు అనేది మారింది. అయితే నేను ఇక్కడ నాకు కేవలం మెనూ పేరు మాత్రమే మారిందండి, పేజ్ మారలేదు. సో మీరు చూసినట్లయితే నేను సైట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది నా హోమ్ పేజ్లోకి వచ్చింది. సో ఇలా మీరు కావాల్సిన మీరు కావాలనుకుంటే మీ మెనూ యొక్క నేమ్ కూడా మార్చుకోవచ్చు అండి. సో నేను బయట పడి దీన్ని మళ్ళీ హోమ్ అని సెట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే అబౌట్ అని ఉంది. సో దీన్ని నేను అబౌట్ అని సెట్ చేసుకుంటున్నాను. ఓకే, సేమ్ మెనూ ఇలా మీరు మెనూస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మేనేజ్ లొకేషన్స్. సో మేనేజ్ లొకేషన్స్ అంటే ఏం లేదండి, జస్ట్ ఇది కూడా మెయిన్ మెనూ ప్రైమ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మేనేజ్ లొకేషన్స్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రైమరీ మెనూ మెయిన్ మెనూగా సెట్ అయింది. సపోజ్ మీకు రెండు మూడు మెనూస్ ఐటమ్స్ కనుక ఉన్నట్లయితే మీరు మెయిన్ మెనూగా ఏ సెట్ చేసుకోవాలనేది ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. కానీ ఈ మేనేజ్ లొకేషన్స్లో రాకుండానే మీరు డైరెక్ట్గా ఇక్కడే ఎడిట్ మెనూస్లో మనం చూసినట్లయితే ప్రైమరీ మెనూ ఉంటుంది. సో ఇక్కడే మనం సెట్ చేసుకోవచ్చండి. సో లొకేషన్స్ దాకా వెళ్ళే అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ సేవ్ మెనూ. సో అలాగే ఇప్పుడు మీకు నేను డ్రాప్ డౌన్ మెనూస్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వర్డ్ప్రెస్లో నాకు రెండు డ్రాప్ మెనూస్ ఉన్నాయండి. సో ఇది చాలా ఈజీ అండి, ఏం లేదు. జస్ట్ మీరు క్రియేట్ చేసుకున్న పేజ్ని సపోజ్ మీకు ఇంకా వేరే పేజ్ కనుక క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు క్రియేట్ చేసుకున్న పేజ్ని జస్ట్ హోమ్కి ఇలా డ్రాగ్ చేస్తే చాలండి. సో జస్ట్ ఒకసారి మీరు రైట్ సైడ్ క్రియేట్ డ్రాగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కిందన్న మీరు ఏ మీరు ఇక్కడ ఏ మెనూనైతే డాక్ చేశారో ఆ మెనూ అనేది ఆటోమేటిక్గా పైన ఉన్న మెనూకి సబ్ మెనూ కింద క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మెనూ ఒకసారి రీఫ్రెష్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు చూసినట్లయితే హోమ్లో ట్యూటోరియల్స్ అలాగే అబౌట్స్లో కాంటాక్ట్స్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయండి. సో ఇలా మీరు ఎన్ని డ్రాప్ డౌన్ మెనూస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీకు డ్రాప్ డౌన్ మెనూ అనేది అవసరం లేదు. సపోజ్ దీన్ని మళ్ళీ మీరు మెయిన్ మెనూకి పెట్టేసుకోవాలంటే జస్ట్ లెఫ్ట్ సైడ్ మీరు ఒకసారి డ్రాగ్ చేసి వదిలేస్తే చాలు, ఆటోమేటిక్గా అవి పేరెంట్ మెనూస్ కింద క్రియేట్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మళ్ళీ నా మెనూస్ అనేవి యాజ్ చేసుకొచ్చేసినాయండి. సో ఇలా మీరు సబ్ మెనూస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మన పేజెస్లో కంటెంట్ అనేది అలర్ట్ చేసుకోవడం చూపిస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పేజెస్ ఆల్ పేజెస్. సో ఇక్కడ హోమ్లో ఎడిట్. సో నేను ఆల్రెడీ నా హోమ్ పేజ్కి సంబంధించిన కంటెంట్ అనేది టైప్ చేసి పెట్టుకున్నానండి. హోమ్ పేజ్ నేను కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. సో
ఓకే, సో ఇలా మీరు కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసుకోవచ్చండి. అలాగే మీకు కనుక తెలుగులో కంటెంట్ అనేది యాడ్ చేసుకోవాలి అనుకుంటే లేఖిని అనే వెబ్సైట్ ద్వారా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, లేఖిని ఓకే. సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ టైప్ చేసినట్లయితే జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నాకు తెలుగు అనేది వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ ఇమేజెస్ అనేవి ఎలా ఎలా యాడ్ చేయాలో చూపిస్తున్నానండి. సో ఇక్కడ నేను చేస్తుంటే ఒకసారి ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ నెక్స్ట్ మీరు చూసినట్లయితే యాడ్ మీడియా అని ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఇక్కడ యాడ్ మీడియా. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లోడ్ ఫైల్స్, ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్. సో ఇక్కడ నాకు కావాల్సిన ఇమేజెస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఓపెన్. సో మీరు ఒకేసారి మల్టిపుల్ ఫైల్స్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చండి. సో ఓకే, నేను ఓన్లీ పాండా అనే ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీరు చూసినట్లయితే మీకు రైట్ సైడ్ బాటంలో సైజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే థంబ్నైల్ సైజ్, మీడియం, ఫుల్ సైజ్. సో వర్డ్ప్రెస్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇమేజ్ని షింక్ చేస్తుందండి. సో ఇక్కడ నేను ఏం చేస్తుంటే మీడియం సైజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు మీకు ఫుల్ సైజ్ కావాలనుకుంటే మీరు ఫుల్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను మీడియం సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అలైన్మెంట్ అండి. సో ఇక్కడ మీరు అలైన్మెంట్ చూసినట్లయితే లెఫ్ట్, సెంటర్, రైట్ అలాగే నన్ను అని నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మీరు లెఫ్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా మీకు లెఫ్ట్ సైడ్, సో మీరు చూసినట్లయితే ఇలా లెఫ్ట్ సైడ్ అనేది అలైన్మెంట్ అవుతుందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్, టెక్స్ట్ రెండు కలిసిపోయి ఉన్నాయండి. కానీ మీరు ఎప్పుడైతే అప్డేట్ చేస్తారో ఆటోమేటిక్గా వర్డ్ప్రెస్ అనేది చుట్టూ బోర్డర్ ఇస్తుందండి. సో దీన్ని మార్జిన్స్ అంటారు. ఆటోమేటిక్గా మార్జిన్స్ అనేది తీసేసుకుంటుంది, మీరు ఎటువంటి మార్జిన్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ మీరు కనుక ఫుల్ సైజ్, ఇక్కడ మీకు ఫుల్గా ఇమేజ్ రావాలనుకుంటే జస్ట్ ఎడిట్. సో ఇక్కడ మీరు లెఫ్ట్ అలైన్మెంట్ని నన్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది ఇలా సెట్ అయిపోతుందండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాప్షన్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాప్షన్ దగ్గర ఎంప్టీ ఉంటుందండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దిస్ పండా అని ఒక క్యాప్షన్ని యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి మీరు అప్డేట్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఇమేజ్కి క్యాప్షన్ అనేది యాడ్ అవుతుందండి. సో ఇలా మీరు క్యాప్షన్స్ అని కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి లింక్ టు. సో ఇక్కడ మా బయట ఫైల్గా మీడియా ఫైల్ ఉంటుందండి. సో లింక్ టు అంటే ఏంటంటే ఎప్పుడైతే నేను ఇమేజ్ మీద క్లిక్ చేశానో ఆటోమేటిక్గా నాకు ఇమేజ్ అనేది ఫుల్ సైజ్ వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ నేను మీడియా ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అలా వస్తుంది. అటాచ్మెంట్ పేజ్ అండి. సో ఇక్కడ ఎడిట్, లింక్ టు, అటాచ్మెంట్ పేజ్. సో అటాచ్మెంట్ పేజ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఈ పోస్ట్ వరకు. సో ఈ ఇమేజ్ అయితే ఏదో ఉందో దాన్ని ఇంకొక పేజ్ కింద చూపిస్తుంది మనకి. సో అప్డేట్, ఇక్కడ అప్డేట్ ఒకసారి మనం రిఫ్రెష్ చేసి చూసినట్లయితే ఓకే. సో దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఇదొక పేజ్ కింద చూపిస్తుందండి. సో ఆ ఇమేజ్ ఒక్కదాన్ని ఒక పేజ్ కింద చూపిస్తుంది, దాన్ని అటాచ్మెంట్ పేజ్ అంటారండి. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి కస్టమ్ యూఆర్ఎల్. సో ఇక్కడ ఏంటంటే నాకు కావాల్సిన యూఆర్ఎల్ అనేది నేను ఇచ్చుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇదేంటంటే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా వేరొక లింక్ కానివ్వండి, వేరొక పేజ్ కానీ నాకు ఓపెన్ అవ్వాలంటే నేను ఇక్కడ కస్టమ్ యూఆర్ఎల్ అనేది సెట్ చేసుకుంటానండి. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంట్రాక్ట్ స్పేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, కాపీ. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా కాంట్రాక్ట్ పేజ్ లింక్ ఇస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్. సో ఒకసారి మళ్ళీ ఇక్కడ అప్డేట్ ఒకసారి రిఫ్రెష్ చేసి చూసినట్లయితే సారీ హోమ్ పేజ్. సో నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకు కాంట్రాక్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. సో ఇలా మీరు కస్టమ్ యూఆర్ఎల్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నన్. సో నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఎటువంటి యాక్షన్స్ అనేవి ఉండవండి. ఇమేజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసినా కూడా ఎటువంటి యాక్షన్ అనేది ఉండదు. సో అప్డేట్ ఇక్కడ హోమ్. సరే, నాకు ఎటువంటి యాక్షన్ అనేది లేదండి, కేవలం ఒక రైట్ సైడ్ మాత్రమే పని రైట్ బటన్ మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇమేజ్ మీద నాకు ఎటువంటి యాక్షన్స్ అనేవి లేవు. సో ఇలా మీకు కావాల్సిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
మన పేజెస్లో వీడియోస్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తుంటే అప్డేట్ చేస్తాను, నెక్స్ట్ పేజ్లో యాడ్ న్యూ పేజ్, ఇక్కడ వీడియో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పేరెంట్ని నేను ట్యూటోరియల్స్ అనే పేజ్కి లింక్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియోస్ని కనుక మీరు యూట్యూబ్ నుంచి కానివ్వండి, అలాగే వీమో వెబ్సైట్స్ నుంచి మీరు వీడియోస్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా యూట్యూబ్, సో ఇక్కడ జూమా ట్యూటోరియల్, సో ఇక్కడ మీరు చూసినట్లయితే యూట్యూబ్లో మీకు షేర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి, చేసి షేర్లో ఎంబెడెడ్. సో నేను ఏం చేస్తుంటే ఈ ఐ ఫ్రేమ్ అనే కోడ్ కాపీ చేసుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ మీరు వీడియో సైజెస్ అనేవి మార్చుకోవచ్చు అండి, 640x360. ఓకే, నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఇంతకుముందు నేను మీకు చెప్పాను హెచ్టిఎంఎల్ కోడ్ ఏదైనా కానీ టెక్స్ట్ అనే ఆప్షన్ నుంచి మాత్రమే ఇన్సర్ట్ చేయాలి. సో మీరు డైరెక్ట్గా విజువల్ అనే దాంట్లో ఇన్సర్ట్ చేసినట్లయితే కోడ్ అనేది ఎటువంటి యాక్షన్ ఉండదండి, వీడియో అనేది కనిపించదు. సో కేవలం హెచ్టిఎంఎల్కి సంబంధించిన లింక్స్ని మాత్రం కేవలం టెస్ట్ అనే ఆప్షన్ నుంచి మాత్రమే ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే పబ్లిష్. సో దీన్ని ఏం చేస్తుంటే తిరిగి ఆ మెనూకి యాడ్ చేస్తున్నాను, అపీరెన్స్, మెనూస్, వీడియో, సారీ టు మెనూ, సేవ్ మెనూ. సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ట్యూటోరియల్లో వీడియో, సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా యూట్యూబ్ వీడియో అనేది వచ్చేసిందండి. ఓకే, నెక్స్ట్ టైం వచ్చేసి ఒకటికన్నా ఎక్కువ వీడియోస్ అంటే ప్లేలిస్ట్ కానివ్వండి, ఈవెన్ మీరు ప్లేలిస్ట్ కూడా సేమ్ యాసిస్ ఇలాగే క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఏం చేస్తుంటే ప్లేలిస్ట్ కాకుండా గ్యాలరీ, సో ఇక్కడ ఎలా నాకు ఇక్కడ ఒక వీడియో గ్యాలరీ అనేది కావాలండి. అంటే ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ .com/wordpress. కొత్త బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ ఒక వీడియో ఉందండి, అలాగే దాని కింద థంబ్నైల్స్, అలాగే మీరు చూసినట్లయితే నాకు ఒక రెండు యారో మార్క్స్ కనిపిస్తే యాక్చువల్లీ నా వెబ్ పేజ్ అనేది ఇంకా నా వెబ్సైట్ అనేది ఇంకా లోడ్ అవుతుంది వల్ల ఇక్కడ మీకు యారో మార్క్ అనేది కనిపించలేదు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు అక్కడ మెయిన్ ఇక వీడియో అనేది డిస్ప్లే అవుతుందండి, అలాగే దాని కింద చూసినట్లయితే నాకు కొన్ని థంబ్నైల్స్ ఉన్నాయి. సో నేను ఏ థంబ్నైల్ మీద క్లిక్ చేశానో ఆటోమేటిక్గా ఆ థంబ్నైల్ అనేది నాకు ఇక్కడ ప్లే అవుతుందండి, దీన్ని వీడియో గ్యాలరీ అంటారండి. సో ఈ వీడియో గ్యాలరీ అనేది మీరు మీ వెబ్ పేజ్లో సెట్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఒక ప్లగిన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్లగిన్ని మీరు మా వెబ్సైట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మా వెబ్సైట్ అడ్రస్ www.tutorfairy.com. ఓకే, ఆ ప్లగిన్ పేరు వచ్చేసి వండర్ ప్లగిన్ అండి. ఓకే, ఈ ప్లగిన్ని మనకి wonderplugin.com వాళ్ళు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. సో ముందుగా మీరు ఆ ప్లగిన్ని మా వెబ్సైట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లగిన్స్, సో యాడ్ న్యూ ప్లగిన్, ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లోడ్ ప్లగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఓకే, అప్లోడ్ ప్లగిన్, చూస్ ఫైల్, సారీ డెస్క్టాప్, వర్డ్‌ప్రెస్, వండర్ ప్లగిన్, ఓకే ఇన్స్టాల్ నౌ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది, ఇక్కడ యాక్టివ్ ప్లగిన్. సో యాక్టివేట్ ప్లగిన్ అనేది మీరు క్లిక్ చేయకుండా ప్లగిన్ అనేది మీకు యాక్టివ్ కావద్దు, సో అంటే యూజ్ఫుల్ కాదండి. సో ఇక్కడ నేను చేస్తుంటే యాక్టివేట్ ప్లగిన్, ఒకసారి నేను యాక్టివేట్ ప్లగిన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఒక ఆప్షన్ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ నాకు ఇక్కడ ఒక మెనూ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వండర్ ప్లగిన్ గ్యాలరీ, ఇక్కడ న్యూ గ్యాలరీ, ఇప్పుడైతే న్యూ గ్యాలరీ ఇక్కడ వచ్చేసి నా గ్యాలరీ దగ్గర నేను ఒక పేరు ఇస్తున్నాను ఫోటోషాప్ ట్యూటోరియల్స్. సో విత్ అండ్ హైట్ బై డిఫాల్ట్గా 640x360 ఉంటుందండి. సో 640 అనేది విత్, అలాగే 360 అనేది హైట్. సో దీన్ని బై బేసిక్గా మీరు ఇలాగే వదిలేయండి, దీనిలో ఎటువంటి చేంజెస్ నేను చేయకండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్ ఇమేజ్. సో ఇది ఏంటంటే ఇమేజెస్ని కూడా మీరు గ్యాలరీ కింద సెట్ చేసుకోవచ్చు.
అలాగే నేను ఇక్కడైతే కేవలం నా యూట్యూబ్ వీడియోస్ని మాత్రమే నేను సెర్చ్ చేసుకుంటున్నాను, యాడ్ యూట్యూబ్ వీడియో. సో ముందుగా నేను ఒక వీడియోని కాపీ చేసుకుంటున్నాను. సో యూట్యూబ్ యూఆర్ఎల్ లింక్ కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇక్కడ పేస్ట్ చేసి ఓకే చేయగానే ఆటోమేటిక్గా సో ఆ యూట్యూబ్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని చూపిస్తుందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియో యూఆర్ఎల్ అలాగే పోస్టర్ ఇమేజ్ యూఆర్ఎల్ అండి. సో బై డిఫాల్ట్గా నా వీడియోకి ఏ థంబ్నైల్ అయితే ఉందో ఆ థంబ్నైల్ని ఆటోమేటిక్గా వీడియో వండర్ ప్లగ్ అనేది తీసేసుకుంటుంది. అయితే సపోజ్ ఈ ఇమేజ్ కాకుండా మీరు ఇక్కడ వేరొక ఇమేజ్ని సెట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ అప్లోడ్ ఫైల్స్. సో ఇక్కడ మీకు కావాల్సిన థంబ్నైల్ ఇమేజ్ని మీరు క్రియేట్ అప్లోడ్ చేసుకోవచ్చు, చూస్ ఇమేజ్. ఓకే సో ఇలా ఇమేజెస్ అనేవి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే టైటిల్, సో టైటిల్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఒక టైటిల్ అనేది కనిపిస్తుంది అంటే టూల్ పార్ట్స్ వన్ అని. సో అలా నేను ఇక్కడ ఒక టైటిల్ అనేది యాడ్ చేస్తున్నాను దీనికి బ్లాక్ అండ్ వైట్ కలర్. సో కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఎటువంటి డిస్క్రిప్షన్ అనేది ఇవ్వట్లేదండి. ఓకే సో నెక్స్ట్ వన్ ఇంకొక వీడియోని యాడ్ చేద్దాం. కాపీ యూఆర్ఎల్ ఓకే. సో దీనికి నేను చేస్తుంటే ఈ థంబ్నైల్నే వదిలేస్తా యూజ్ చేసుకుంటున్నానండి, ఎటువంటి థంబ్నైల్ అనేది నేను అప్లోడ్ చేయట్లేదు. ఇక్కడ టైటిల్ దగ్గర క్రియేట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ విత్ వన్ క్లిక్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ సేవ్ అండ్ పబ్లిష్. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఒక షార్ట్ కోడ్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్లగిన్స్కి సంబంధించిన మీరు ఎటువంటి ప్లగిన్ అయినా కానీ యూజ్ చేసుకోవాలనుకుంటే కేవలం ఆ ప్లగిన్కి సంబంధించిన షార్ట్ కోడ్స్ మాత్రమే మీరు యూజ్ చేసుకోగలరండి, అంతేగాని డైరెక్ట్గా ప్లగిన్ని పేజెస్లో కానీ పోస్ట్లో కానీ యాడ్ చేయడం అంటే ఏమీ ఉండదు. ఓకే ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను పేజెస్ ఎడిట్. సో నేను ఏం చేస్తుంటే రెండు వీడియోస్ నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ కేవలం షార్ట్ కోడ్ అనేది డైరెక్ట్గా. సో ఇక్కడ ఏంటంటే మీకు షార్ట్ కోడ్స్ అనేవి టెస్ట్లోకి వెళ్ళి యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి, డైరెక్ట్గా మీరు మీ విజువల్లోనే యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే ఒకసారి అప్డేట్ చేసి చూద్దాం, ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే నా వీడియో అనేది యాడ్ అయిపోయింది, అలాగే నాకు ఇక్కడ కింద రెండు థంబ్నైల్స్ అని వచ్చినాయండి. ఎందుకంటే నేను కేవలం రెండు వీడియోస్ మాత్రం అప్లోడ్ చేశాను. ఇలా మీరు అన్లిమిటెడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు, ఇలా మీరు అన్లిమిటెడ్ వీడియోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అండి. కేవలం వీడియోస్ మాత్రమే కాదు ఇమేజెస్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఫ్రీ ప్లగిన్ కాబట్టి ఇక్కడ మనకి వాటర్ మార్క్ అనేది వస్తుందండి. సో ఈ వాటర్ మార్క్ అనేది పోవాలంటే మీరు ఆ వెబ్సైట్లో ప్లగిన్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది, కాకపోతే దాని ప్రైస్ చాలా ఎక్కువ. ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్లగిన్స్. సో ప్లగిన్స్ అంటే ఏం లేదండి, జస్ట్ లిటిల్ బిట్ సాఫ్ట్వేర్స్ అండి, కేవలం వర్డ్ప్రెస్లో మాత్రమే యూజ్ అయ్యే చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ లాంటివి. సపోజ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం బై డిఫాల్ట్గా మనకి మన సిస్టంలో విండోస్ మీడియా ప్లేయర్ ఉంటుందండి, కాకపోతే ఆ విండోస్ మీడియా ప్లేయర్లో అన్ని వీడియోస్ అనేవి ప్లే అవ్వవు. సో అందుకని మనం ఏం చేస్తామంటే విఎల్సి మీడియా ప్లేయర్ అనివ్వండి లేదంటే కేఎం ప్లేయర్ కానివ్వండి అలాంటి సాఫ్ట్వేర్స్ ఎలాగైతే వాడతామో సేమ్ ఇక్కడ ప్లగిన్స్ అనేవి కూడా అలాంటి చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ అండి. సో ఈ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ఈ ప్లగిన్స్ అన్ని దాదాపుగా ఫ్రీగానే మీకు దొరుకుతాయండి, కేవలం కొన్ని ప్లగిన్స్ మాత్రమే మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇంత ఇక్కడ మనం చూసినట్లయితే వండర్ ప్లగిన్ గ్యాలరీ. సో అలాంటి కొన్ని కొన్ని ప్లగిన్స్ను మాత్రం మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుందండి. సో మ్యాక్సిమం ఆఫ్ ద ప్లగిన్స్ మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లగిన్స్లో ముఖ్యంగా మూడు ఆప్షన్స్ కనిపిస్తాయండి, ఇన్స్టాల్డ్ ప్లగిన్స్, యాడ్ న్యూ, ఎడిటర్. సో ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ అంటే ఇప్పటి వరకు మీ వెబ్సైట్లో ఏ ప్లగిన్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేశారో ఆ ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ అన్నింటినీ మీకు ఇక్కడ లిస్ట్ వైజ్ చూపిస్తుందండి. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే ఆ ప్లగిన్ యాక్టివేట్ చేసుకోవచ్చు, అలాగే డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ న్యూ. సో ఓకే యాడ్ న్యూ అనే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే బయటకు వెళ్ళక కొన్ని ప్లగిన్స్ అనేవి కనిపిస్తాయండి.
సో మీరు కావాల్సిన ప్లగిన్ని మీరు డైరెక్ట్గా అంటే ఎటువంటి ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోకుండానే మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే పాపులర్లో పాపులర్ ప్లగిన్స్ లిస్ట్ చూపిస్తుంది, అలాగే ఫేవరెట్స్లో మీరు యాడ్ చేసుకున్న ఫేవరెట్ లిస్ట్ అనేది చూపిస్తుందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఎటువంటి ప్లగిన్ని ఫేవరెట్ కింద యాడ్ చేయలేదు కాబట్టి ఇది ఎంటీగా నాకు చూపిస్తుంది. అంటే అలాగే మీకు ఏమైనా ప్లగిన్ కావాలంటే మీరు ఇక్కడ సెర్చ్ ప్లగిన్స్ అని ఆప్షన్ యూజ్ చేసుకుని కూడా మీరు ప్లగిన్స్ అనేవి సెర్చ్ చేయొచ్చండి. వర్డ్ప్రెస్లో ప్లగిన్స్ అనే ఆప్షన్ లేకుండా వెబ్ డిజైనింగ్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనం కాంటాక్ట్ అజర్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఈ కాంటాక్ట్ అజర్ అనే ఫోరంని నేను ఒక ప్లగిన్ యూజ్ చేసి డిజైన్ చేసుకున్నాండి. సో అదే కాంటాక్ట్ అజర్ ఫోరం 7. సో దాన్ని మీరు ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూసినట్లయితే యాడ్ న్యూ ప్లగిన్స్లో యాడ్ న్యూ కాంటాక్ట్ ఫోరం 7 అండి ప్లగిన్ పేరు. ఓకే, ఒకసారి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే కాంటాక్ట్ ఫార్మ్ 7 ఉంది. సో జస్ట్ ఇన్స్టాల్ నౌ. ఓకే, సో ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే సరిపోదండి. ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని యాక్టివేట్ చేయాలి. కేవలం యాక్టివేట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ ప్లగిన్ సంబంధించిన ఫీచర్స్ అనేవి ఎనేబుల్లో అవుతాయి. ఓకే, ఇక్కడ యాక్టివేట్ ప్లగిన్. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు కాంటాక్ట్ అని ఒక మెనూ యాడ్ అయిందండి. సో దీని మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ కాంటాక్ట్ ఫారమ్స్. సో కాంటాక్ట్ ఫారం 1 ఉందండి. సో దీన్ని మీరు ఇక్కడ క్లిక్ ఎడిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఆ కాంటాక్ట్ ఫారంకి సంబంధించిన ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ ఫారంలో HTML స్క్రిప్టింగ్ ఉందండి. సో దీన్ని మీరు ఎడిట్ చేయాలంటే మీకు కంపల్సరీ ఎంతో కొంత HTML స్క్రిప్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫారం స్క్రిప్టింగ్కి సంబంధించిన అవుట్పుట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుందండి. సో ఇది వచ్చి మెసేజెస్. సో ఈ మెసేజెస్ని మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఏదైనా ఇంకొక మెనూ యాడ్ చేయాలనుకోండి, జస్ట్ ఏం చేస్తారంటే దీన్ని కాపీ చేసుకోండి. జస్ట్ దీని కింద ఎంటర్ చేస్తున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నంబర్. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నంబర్. సో ఇక్కడ నేను రిక్వైర్డ్ అనే ఆప్షన్ తీసేస్తున్నానండి. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ ఒక టెస్ట్ అనేది యాడ్ చేసానండి స్క్రిప్టింగ్. సో కావాలనుకుంటే మీరు చిన్న చిన్న స్క్రిప్ట్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సేవ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, సో ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే సేవ్ చేసిన తర్వాత, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ షార్ట్ కోడ్ అనేది కనిపిస్తుందండి. జస్ట్ ఈ షార్ట్ కోడ్ని కాపీ చేసుకుంటాను. నెక్స్ట్ పేజెస్ కాంటాక్టర్స్ పేజ్లో ఎడిట్. సో ఇక్కడ నేను షార్ట్ కోడ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్. ఒకసారి నాకు కాంటాక్టర్స్ పేజ్ చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే నా కాంటాక్టర్స్ ఫారం వచ్చేసిందండి. సో ఇక్కడ మనం యాడ్ చేసిన మొబైల్ నెంబర్ కూడా వచ్చింది. సో దీన్ని ఒకసారి చెక్ చేద్దామండి. నేను దగ్గర sunil@live.com హలో. సో నెక్స్ట్ సెండ్ మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్లీ. సో సపోజ్ అలా కాకుండా నేను ఓన్లీ సెండ్ కొట్టినట్టయితే ఇక్కడ మీరు చూసుకుంటే వాలిడేషన్ ఎర్రర్ అక్యూర్. సో కంపల్సరీ రిక్వైర్డ్ ఫీల్డ్స్ని కంపల్సరీ ఫిల్ చేసినప్పుడు మాత్రమే నాకు ఆ మెసేజ్ అనేది సెండ్ అవుతుందండి. సో ఈమెయిల్కి సంబంధించిన ఈమెయిల్స్ ఎక్కడికి వెళ్తాయంటే మనం పోస్టింగ్, సో ఎక్కడికి వెళ్తాయంటే మనం వర్డ్ప్రెస్లో స్టార్టింగ్ ఒక అడ్మినిస్ట్రేటర్, మనం ఒక ఈమెయిల్ ఇచ్చామండి, అడ్మినిస్ట్రేటర్ ఈమెయిల్ ఇచ్చాం. సో ఆ ఈమెయిల్కి వెళ్తే ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఈమెయిల్ అనేది వచ్చేసిందండి. చూసినట్లయితే ఫ్రమ్ sunil@live.com సబ్జెక్ట్ టెస్టింగ్ మెసేజ్ హలో.
ఓకే ఇలా మీరు కాంట్రాక్ట్ ఫారమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి టైపోగ్రఫీ అండి. సో టైపోగ్రఫీ అంటే ఇక్కడ మీరు నా అబౌట్ పేజ్ అనేది చెక్ చేసినట్లయితే నా అబౌట్ పేజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్సెస్ కనిపిస్తాయి. అలాగే ప్రోగ్రెస్ బార్స్ అలాగే బటన్స్. సో యాక్చువల్లీ వీటిని బటన్స్ అంటారు అండి, వీటిని పాపప్స్ అంటారు. ఓకే ఈ పాపప్స్ అలాగే హెడ్డింగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్డింగ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హెడ్డింగ్, సో ఇవన్నీ అలాగే ఇక్కడ చూసినట్లయితే కస్టమ్ లింక్స్. సో ఇవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీరు ఈ టైపోగ్రఫీ అనేది యూజ్ చేసుకోవాలి అంటే మీరు రెండు ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందండి. సో ఆ రెండు ప్లగిన్స్ మీరు మా వెబ్సైట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ప్లగిన్స్లో యాడ్ న్యూ ప్లగిన్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ ప్లగిన్, అండ్ ఫస్ట్ ప్లగిన్ పేరు వచ్చేసి అల్టిమేట్ టైనీ ఎంసీఏ అండి. మీరు కావాలంటే ఈ ప్లగిన్ని డైరెక్ట్గా వర్డ్ప్రెస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఇంకా మీకు వర్డ్ప్రెస్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఓకే మా కాంట్రాక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కింద ఇవ్వడం జరిగింది. అలాగే ఓకే ఇక్కడ యాక్టివేట్ ప్లగిన్. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే, ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా ప్లగిన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయిందండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి యాడ్ న్యూ ప్లగిన్. ఓకే ఇక్కడ అప్లోడ్ ప్లగిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈజీ బూట్స్ట్రాప్ అండి. ఓకే ఇన్స్టాల్ నా. ఓకే యాక్టివేట్ ప్లగిన్స్. ఓకే నా రెండు ప్లగిన్స్ అనేవి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయినాయి అండి. ఓకే ఇప్పుడు నేను చేస్తున్నట్టు ముందుగా ఈబీఎస్ సెట్టింగ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే బూట్స్ట్రాప్ అలాగే ఐజీఈ 6 అలాగే బూట్స్ట్రాప్ స్టార్టింగ్ సీసెస్ ఫైల్ వచ్చేసి మూడు కూడా సెకండ్ ఆప్షన్స్. సో యూజ్ ఫ్రమ్ థీమ్ ఆర్ ఎనీ అదర్ ప్లగిన్ అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుండాలండి. అలాగే నెక్స్ట్ వన్ చూసే బటన్ స్టైల్ వచ్చేసి సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుని ఉండాలి. సో ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి అప్డేట్ సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్ మాత్రమే సెట్ చేసుకోనండి. ఇక్కడ చూసినట్లయితే అప్డేట్ సెట్టింగ్స్, అండ్ సెకండ్ వచ్చేసి అల్టిమేట్ 10 MCA అండి. ఓకే ఇది మీరు చూసినట్లయితే అల్టిమేట్ 10 MCA ఎడిటర్ అండి ఇది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫీచర్స్ మాత్రం మీకు ప్రో ఎడిషన్లో మాత్రం అవైలబుల్లో ఉంటాయండి. ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫాంట్ సెలెక్ట్ బటన్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. సో ఆ ఫాంట్స్ని ఓకే సో ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ బటన్, ఫాంట్ సైజ్ బటన్, అలాగే కట్ కాపీ పేస్ట్ నాకు అవసరం లేదు. ఓకే బ్యాక్గ్రౌండ్ కలర్ పికర్, ఫోర్గ్రౌండ్ అవసరం లేదు, హారిజాంటల్ రూల్ బటన్, ఓకే విజువలైజ్ బటన్, నెక్స్ట్ యాంకర్ బటన్ నాకు అవసరం లేదు, సబ్స్క్రిప్ట్ అలాగే సూపర్ స్క్రిప్ట్, నెక్స్ట్ సెర్చ్ బటన్ అవసరం లేదు, రీప్లేస్ బటన్ అవసరం లేదు, ఇన్సర్ట్ డేట్ అండ్ టైం. సో మీకు కావాలనుకుంటే ఈక్వేషన్ బాక్స్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ స్టైల్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇమేజ్ బటన్, అలాగే ఎమోషన్స్, నెక్స్ట్ వచ్చేసి HTML కోడ్ బటన్, యూట్యూబ్ వీడియో బటన్. ఓకే సో మీరు కావాల్సి ఇంకేమైనా ఫీచర్స్ని కావాల్సి మీరు యాడ్ చేసుకోవచ్చు.
జస్ట్ వచ్చేసి అప్డేట్ బటన్ ఆప్షన్స్. వన్స్ మీరు కనుక పేజెస్ ఆల్ పేజెస్ అబౌట్ పేజ్ ఇక్కడ నాకు నెట్ అనేది స్లోగా ఉన్న వల్ల నాకు అన్ని ఫీచర్స్ అనేది చూపించలేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాక డైరెక్ట్ ఇప్పటికి మీరు తేడా అనేది చూడొచ్చండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు హెడ్డింగ్ కావాలి అనుకున్నప్పుడు జస్ట్ డైరెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెడ్డింగ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం 6 స్టైల్స్ ఉంటాయండి. బేసిక్గా హెచ్టిఎంఎల్లో మొత్తం 6 రకాల హెడ్డింగ్ స్టైల్స్ ఉంటాయి. దాన్ని H1, H2, H3 అలాగే H4, H5, H6 అంటారండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను హెడ్డింగ్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నా హెడ్డింగ్ అబౌట్ అస్ ఈ టెస్ట్కి సంబంధించిన యాట్రిబ్యూట్ అనేది ఇక్కడ చూపిస్తుంది H1 అని. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఫీఫా పారాగ్రాఫ్ అండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నట్టే ఒక ఇమేజ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ యాడ్ మీడియా స్లో ఇమేజ్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ప్రోగ్రెస్ బార్ అనేది యాడ్ చేస్తున్నాను. ప్రోగ్రెస్ బార్, ప్రోగ్రెస్ బార్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్స్ ఉంటాయండి. ప్రతి టైప్ కూడా డిఫరెంట్ కలర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే సక్సెస్ ప్రోగ్రెస్ బార్ లేబుల్. సో నేను ఇక్కడ వచ్చేసి లేబుల్ వచ్చేసి లేబుల్ అంటే నేమ్ అండి, ఇన్ 2012. సో పర్సంటేజ్ వాల్యూ వచ్చేసి 35%. సో ఇక్కడ స్ట్రిప్డ్ ప్రోగ్రెస్ బార్ అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు రెండు ప్రోగ్రెస్ బార్స్ యానిమేట్ అవుతున్నాయి, ఒకటి మాత్రం సింగిల్గా. సో ఎటువంటి యానిమేషన్ లేకుండా ఉండండి. సో ఇక్కడ మీరు ఈ ఆప్షన్ తీసేసినట్లయితే నాకు ప్రోగ్రెస్ బార్ అనేది యానిమేట్ అవ్వదు. సో నాకు ప్రోగ్రెస్ బార్ అనేది యానిమేట్ అవ్వాలి అంటే నేను కంపల్సరీ రెండు ఆప్షన్స్ని ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ బటన్, అలాగే ఇంకొక ప్రోగ్రెస్ బార్ని నేను యాడ్ చేస్తున్నాను. బేసిక్ ఎలిమెంట్స్, ప్రోగ్రెస్ బార్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ 2014 20%. ఇక్కడ వచ్చేసి యానిమేట్ ఇన్సర్ట్ బటన్. సో ఒకసారి అప్డేట్ చేసి చూద్దాం. సో ఒకసారి వచ్చేసి అబౌట్ అ స్పేస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ప్రోగ్రెస్ బార్స్ అనేవి అన్మెట్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే నా హెడ్డింగ్, సో ఇక్కడ నేను ఏదైతే హెడర్ ఇచ్చానో ఆ హెడర్ ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుందండి. సో బై డిఫాల్ట్గా స్పార్కింగ్ థీమ్ వచ్చేసి హెడ్డింగ్స్ అన్నింటినీ రెడ్ కలర్లోనే తీసుకుంటుంది. సో మీరు కనుక హెడ్డింగ్ కలర్ అనేది మార్చుకోవాలనుకుంటే థీమ్ ఆప్షన్స్లో మార్చుకోవచ్చు. సో ఇవి ఎలా మార్చుకోవాలనేది నేను ఇంకా ముందు చూపిస్తానండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అలాగే ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీనికి ఫాంట్ ఫ్యామిలీ అని మారుద్దాం. ఇక్కడ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీలో కామిక్ సైన్స్. ఓకే, ఒకసారి అప్డేట్ చేసి చూద్దాం. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే నా ఫాంట్ ఫ్యామిలీ మారింది. అలాగే మీరు కావాలనుకుంటే కేవలం మీరు ఫాంట్ నేమే కాదండి, ఫాంట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వేరొక లేబుల్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈబీఎస్లో బేసిక్ ఎలిమెంట్స్లో పాప్ ఓవర్ అండి.
సో ఇంతకుముందు మీకు చూపించాను పాపోవర్ అంటే. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒక బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఒక నాకు వేరే ఒక మ్యాటర్ అనేది యాడ్ అవుతుందండి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే పాపోవర్ స్టైల్ అండి. సో ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ మీకు టాప్ సైడ్ వచ్చింది, అలాగే లెఫ్ట్ రైట్. సో దీన్ని ఇక్కడ నేను చేస్తున్నానంటే బాటమ్ సైడ్ సెర్చ్ చేసుకుంటున్నాను. పాపోవర్ టైటిల్ టెస్ట్ అండి అంటే ఇది. సో ఓకే, పాపోవర్ యొక్క హెడింగ్ నేను చేస్తున్నానంటే పాండాస్, అలాగే పాపోవర్ టైటిల్ వచ్చి లైవ్స్ ఇన్ చైనా. ఓకే, టిగర్ పాపోవర్ అంటే ఆన్ క్లిక్, సారీ ఇక్కడ క్లిక్ పవర్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయండి. సో క్లిక్ ఏంటంటే నేను ఎప్పుడైతే పాప్ ఓవర్ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే నాకు ఆ కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా పవర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే నేను మౌస్ని ఆ బటన్ దగ్గర తీసుకెళ్ళంగానే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుందండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే పవర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బటన్ సైజ్ వచ్చేసి డిఫాల్ట్గా అంటే, సో ఇది వచ్చేసి డిఫాల్ట్ సైజ్ అండి. సో మీరు కావాలంటే ఎక్స్ట్రా లార్జ్ పెట్టుకోవచ్చు, అలాగే ఎక్స్ట్రా స్మాల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అలాగే బటన్ టైప్ వచ్చేసి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని టైప్స్ కనిపిస్తాయండి. సో టైప్స్ అంటే ఏం లేదు, జస్ట్ బటన్ యొక్క కలర్ మారుతుంది. సో ఇక్కడ నేను సక్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బటన్ టెస్ట్ వచ్చేసి పాండాస్. ఓకే, ఇన్సర్ట్ పాప్ ఓవర్. ఓకే, అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఓకే, సో ఇక్కడ పాప్ ఓవర్ అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అప్డేట్. సో ఒక్కొక్కసారి పేజ్ని రీఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా ఫాంట్ హెడ్డింగ్ కలర్ మారింది, అలాగే ఇక్కడ నాకు ఒక పాప్ ఓవర్ యాడ్ అయిందండి. సో ఇలా మీరు టైనీ ఎంసీ అలాగే ఈబీఎస్ బూట్ స్ట్రాప్, ఈజీ బూట్ స్ట్రాప్, సో ఈ రెండింటిని యూజ్ చేసుకుని ప్రొఫెషనల్ లుక్తో వెబ్ పేజ్ యొక్క కంటెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు నేను మీకు స్లైడ్ షో యాడ్ చేయాలో చూపిస్తున్నాను. దీనికి మీరు ఏం చేయొచ్చుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు టాప్ సైడ్ పోస్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, పోస్ట్లో ఇక్కడ కేటగిరీస్ అండి. సో కేటగిరీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ స్లైడ్ షో అన్నాక కేటగిరీ యాడ్ చేయండి. స్లైడ్ షో యాడ్ న్యూ కేటగిరీ. ఓకే, సో ఇక్కడ ఒక కేటగిరీ అనేది యాడ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ న్యూ పోస్ట్. ఓకే, ఈ స్లైడ్ షో యొక్క సైజ్ వచ్చేసి 1920x560 అండి. అంటే 1920 అనేది విత్, అలాగే 560 అనేది హైట్. సో కేవలం మీరు ఈ సైజ్లోనే చేయాలన్న రూల్ ఏం లేదండి, కాకపోతే కంపల్సరీ విత్ అనేది మాత్రం 1920లోనే ఉండాలి, హైట్ అనేది మీ ఇష్టం అండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ముందుగా స్లైడ్ షోకి సంబంధించిన హెడింగ్ అనేది ఇస్తాను, స్లైడ్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్యూచర్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ ఉందండి. సో నేను చేస్తుంటే ఈ ఫ్యూచర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్లోడ్ పాయింట్స్, సెలెక్ట్ పాయింట్స్. సో ఆల్రెడీ నేను ఇంతకుముందే ఫోటోషాప్లో స్లైడ్ షోస్ అనేవి క్రియేట్ చేసి పెట్టుకున్నానండి. ఒకవేళ మీకు ఫోటోషాప్ కనుక రాకపోతే మీరు మా వెబ్సైట్లో ఫోటోషాప్ బేసిక్ ట్యూటోరియల్స్ చూసి స్లైడ్ షోస్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో చూడొచ్చు. సో ఇక్కడ నేను చేస్తుంటే ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, దీన్ని సెట్ ఫీచర్డ్ ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే కేటగిరీస్ అంటుందండి. సో ఇక్కడ కేటగిరీలో స్లైడ్ షో కేటగిరీ అంటే పబ్లిష్, అలాగే యాన్యూ, ఇక్కడ యాన్యూ పోస్ట్, ఇక్కడ వచ్చేసి స్లైడ్ టూ, అలాగే సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెట్ ఫీచర్డ్ ఇమేజ్, పబ్లిష్.
అలాగే యాడ్ న్యూ. సో ఇక్కడ ఇలా మీరు ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్ అని యాడ్ చేసుకోవచ్చు అండి. సో నేను మాత్రం కేవలం 3 స్లైడ్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇమేజ్ సెట్ ఫీచర్ ఇమేజ్ నెక్స్ట్ పబ్లిష్. సారీ ఇక్కడ స్లైడ్ షో అనే కేటగిరీ సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ స్లైడ్ నెక్స్ట్ పబ్లిష్. సో ఇలా మీరు స్లైడ్ షోస్ అనేవి క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ అపీరియన్స్ థీమ్ ఆప్షన్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మెయిన్లో చెక్ ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ స్లైడర్. సో దీన్ని టిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే స్లైడర్ కేటగిరీ. సో ఎస్ స్లైడ్ షో కాబట్టి మనం ఆల్రెడీ స్లైడ్ షో అనే కేటగిరీ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ స్లైడ్ షో. అలాగే మీ స్లైడ్ షోలో మీకు ఎన్ని స్లైడ్ షోస్ అనేవి కావాలి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే కేవలం నేను 3 స్లైడ్ షోస్ అనేవి 3 మాత్రమే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నెంబర్ 3 సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సేవ్ ఆప్షన్స్. ఓకే ఒకసారి మన వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేసి చూద్దాం. అయితే ఈ స్లైడ్ షో అనేది కేవలం మీకు హోమ్ పేజ్లో మాత్రమే కనిపిస్తుందండి. సో హోమ్ పేజ్లో కాకుండా మీకు మీ వెబ్సైట్ అంతా, సో మీ కంప్లీట్ వెబ్సైట్లో మీకు కనుక మీకు స్లైడ్ షో అనేది రావాలి అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే పేజెస్ ఆల్ పేజెస్ ఫర్ సపోజ్ కంప్యూటర్స్ పేజ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈబీఎస్ సెట్టింగ్స్ అనేది ఉందండి. సో ఇంకా ముందు మనం ఎడిట్ చేసాం ఈజీ బూట్స్ట్రాప్. సో ఈజీ బూట్స్ట్రాప్ నుంచి మీరు స్లైడ్ షో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు స్లైడ్ షో అనేది ఇమేజెస్ స్లైడ్ స్లైడ్ అవుతున్నాయి. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కేవలం నాకు 2 ఇమేజెస్ మాత్రమే స్లైడ్ అవుతున్నాయండి. ఎందుకంటే నేను స్లైడ్ షో క్రియేట్ చేసేటప్పుడు ఒక స్లైడ్ అంటే ఒక పోస్ట్కి నేను కేటగిరీ ఇవ్వలేదండి. సో అందువల్ల నాకు ఆ స్లైడ్స్ అనేవి కనిపించలేదు. ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే నా వెబ్సైట్లో ఆ స్లైడ్ షోకి సంబంధించిన కొంత కంటెంట్ అనేది కనిపిస్తుందండి. సో ఇది ఎలా అంటే జస్ట్ సింపుల్గా పోస్ట్లో లైక్ 3 మీద ఎడిట్ చేసినట్లయితే కేవలం ఇక్కడ మీరు ఆ స్లైడ్కి సంబంధించిన మ్యాటర్ని ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుందండి. ఓకే ఫర్ సపోజ్ ఇది వచ్చేసి చీతాస్. జస్ట్ నేను మాత్రమే కాపీ చేస్తున్నాను అప్డేట్. ఓకే సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే నా ఈ స్లైడ్కి సంబంధించిన కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ కొన్ని పోస్ట్లు కనిపిస్తున్నాయండి. సో నేను చేసిన ప్రతి స్లైడ్ని నాకు ఇక్కడ ఒక పోస్ట్ కింద చూపిస్తుందండి. ఎందుకంటే వర్డ్‌ప్రెస్ అనేది రెస్పాన్సివ్ డిజైన్ అండి. అంటే వర్డ్‌ప్రెస్ అనేది బ్లాగ్ టైప్ వెబ్సైట్. సో మీకు ఆల్రెడీ బ్లాగర్ ఐడియా ఉంటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఏంటంటే వర్డ్‌ప్రెస్ అనేది ఏంటంటే ప్రతి విత్ ఇన్ పోస్ట్స్ అంటారండి, ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ని ఇలా చూపిస్తుంది. సో ఇలా చూపించకుండా ఉండాలంటే, సో సపోజ్ మీకు ఇలా కనపడకూడదు, కేవలం నాకు ఇక్కడ ఒక పేజ్ మాత్రమే, సపోజ్ అది హోమ్ పేజ్ కానివ్వండి అబౌట్ అస్ పేజ్ కానివ్వండి, సో ఏ పేజ్ అయినా కానీ కేవలం ఒక సింగిల్ పేజ్ మాత్రమే మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అంటే చాలా సింపుల్ అండి. ముందుగా ఇక్కడ ఏం చేస్తారంటే పేజ్లో ఒక న్యూ పేజ్ క్రియేట్ చేయండి. సో ఇక్కడ దానికి ఆ పేజ్కి బ్లాగ్ అనేది ఇవ్వండి జస్ట్ పబ్లిష్. సో కంపల్సరీ మీకు మీ వెబ్సైట్లో బ్లాగ్ అనే పేజ్ ఉండాలండి. ఎందుకంటే నెక్స్ట్ మీకు మీరు మీ వెబ్సైట్ని గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్కి లింక్ చేయాలన్నప్పుడు మీకు బ్లాగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓకే సో అది ఎలా చేయాలని తర్వాత చూపిస్తాను. ఓకే ఇక్కడ బ్లాగ్ అనే ఒక పేజ్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ అపీరెన్స్లో థీమ్ ఆప్షన్స్. ఓకే ఇక్కడ మీరు చూసినట్టు సారీ ఇక్కడ సెట్టింగ్స్లో రీడింగ్ అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రంట్ పేజ్ డిస్ప్లేస్ అని,
లేటెస్ట్ పోస్ట్ అని ఉంటుందండి. సో నేను ముందు చెప్పాను ఇది రెస్పాన్సివ్ డిజైన్ అని. సెకండ్ మనం ఏంటంటే స్టాటిక్ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ పేజ్ వచ్చేసి నా హోమ్ పేజ్, అలాగే పోస్ట్ పేజ్ వచ్చేసి నా బ్లాగ్. అలాగే నా బ్లాగ్లో వచ్చేసి కేవలం 3 పోస్ట్ మాత్రమే చూపించాలి. ఓకే, ఇక్కడ 3. నెక్స్ట్ సే చేంజెస్. సో ఒకసారి కనుక మీరు ఇప్పుడు రిఫ్రెష్ చేసినట్లయితే ట్విట్టర్లపై నాకు కింద ఇక్కడ కేవలం నా హోమ్ పేజ్ మాత్రమే కనిపిస్తుందండి. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నా బ్లాగ్ పేజ్ అనేది కనిపించలేదు. ఎందుకంటే నేను మెనూలో నేను ఇంకా మెనూకి నా బ్లాగ్ పేజ్ అనేది లింక్ ఇవ్వలేదు కాబట్టి. బ్లాగ్ యాడ్ టు మెనూ, ఓకే సేవ్ మెనూ. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నా బ్లాగ్ పేజ్ కనిపిస్తుంది, అలాగే నా హోమ్ పేజ్లో ఓకే బై డిఫాల్ట్గా నా ఫ్రంట్ పేజ్ వచ్చేసి హోమ్ పేజ్ చూపిస్తుందండి. అయితే ఇక్కడ మీరు ఒక ఆప్షన్ విషయం అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే నేను స్టాటిక్ పేజ్ సెలెక్ట్ చేస్తానో, సో ఇక్కడ నేను ఇక్కడ సెట్టింగ్స్లో సో ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నాకు సైడ్ బార్ అనేది లేదండి. నేను ఎప్పుడైతే ఇక్కడ స్టాటిక్ పేజ్ సెలెక్ట్ చేశానో అప్పుడు నాకు ఇక్కడ సైడ్ బార్ అనేది మిస్ అయిపోయింది. సో స్పార్క్లింగ్ థీమ్లోనో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అండి ఇది. సో ఇక్కడ మీకు సైడ్ బార్ కావాలి అనుకుంటే ముందుగా మన హోస్టింగ్ అకౌంట్లోకి లాగిన్ అవుదాం. ఓకే, ఇక్కడ లాగిన్. ఓకే, ఒకసారి మీరు మీ హోస్టింగ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాక ఫైల్స్లో ఫైల్ మేనేజర్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుందండి. సో ఈ ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేసి ఓకే ఫస్ట్ టైం మీరు ఫైల్ మేనేజర్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. చాలా ఫాస్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే వర్డ్ ప్రెస్ కంటెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు థీమ్స్లో స్పార్క్లింగ్ థీమ్లో ఫ్రంట్ పేజ్ అనే ఒక పేజ్ ఉంటుందండి. సో జస్ట్ దీన్ని డిలీట్ చేస్తే చాలు. ఓకే, ఒకసారి మన వెబ్సైట్ని రీఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు నా సైడ్ బార్ అనేది వచ్చేసిందండి. సో ఈ ఫ్రంట్ పేజ్ని డిలీట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కేవలం ఫ్రంట్ పేజ్ అనేది మాత్రమే డిలీట్ చేయాలి, అది కాకుండా ఇంకేం పేజ్ డిలీట్ చేసినా కానీ మళ్ళీ తిరిగి అండు అనేది ఉండదండి ఇందులో. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా హోస్టింగ్ అకౌంట్ డిలీట్ సారీ క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే నా హోమ్ పేజ్కి కింద కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది. సో నాకు ఇక్కడ హోమ్ పేజ్లో కామెంట్ బాక్స్ అనేది అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే పేజెస్ ఆల్ పేజెస్. సో నా హోమ్ పేజ్ దగ్గర ఎడిట్. సో ఇక్కడ స్క్రీన్ ఆప్షన్స్. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు చెప్పానండి కామెంట్ బాక్స్ అనేది ఎలా డిజేబుల్ చేసుకోవాలో. సో మళ్ళీ మరొకసారి చూపిస్తున్నాను ఇక్కడ స్క్రీన్ ఆప్షన్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి డిస్కషన్ అనే ఆప్షన్ టిక్ చేయండి. టిక్ చేసి ఇక్కడ అలో కామెంట్స్, అలాగే అలా ట్రాక్ బ్యాక్ అండ్ పింగ్ బ్యాక్స్. సో ఈ రెండు వాటిని ఆఫ్ చేసేయండి, ఒకసారి అప్డేట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా కామెంట్ బాక్స్ అనేది డిజేబుల్ అయిపోయిందండి. ఓకే,
మన నెక్స్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైడ్జెట్స్ అండి. సో ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు కామెంట్ బాక్స్ అనేది పోయిందండి, సారీ కామెంట్ బాక్స్ అనేది హైడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక ఆప్షన్ చూపిస్తున్నానండి. సో అదేంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు కామెంట్ బాక్స్ కింద ఒక HTML కి సంబంధించిన కోడ్స్ కనిపిస్తున్నాయండి. ఓకే, సో దీన్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. అలాగే వీటితో పాటుగా ఇక్కడ మీరు చూసినట్లయితే నా ప్రతి పేజ్కి పైన ఆ పేజ్ యొక్క టైటిల్ చూపిస్తుందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియోకి ఇక్కడ వీడియో అని టైటిల్ చూపిస్తుంది. సో దీన్ని ఎలా ఆఫ్ చేయాలో చూపిస్తున్నాను. ఓకే, దీనికి ముందుగా మీరు ఏం చేయాలంటే ఒక CSS, ఓకే సో దీనికి మీరు ఏం చేయాలంటే CSS అనేది, సో ఇవి హైడ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలంటే CSS స్క్రిప్ట్ అనేది యాడ్ చేయాలండి. సో ఈ CSS స్క్రిప్ట్ని ఆల్రెడీ నేను మీకు నా వీడియో డిస్క్రిప్షన్లో అలాగే నా వెబ్సైట్లో కూడా ఇచ్చాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీరు చూసినట్లయితే నా వెబ్సైట్ యొక్క అడ్మిన్ ప్యానల్లో ఇక్కడ మీకు అపియరెన్స్లో థీమ్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఓకే, ఒకసారి థీమ్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు లాస్ట్ వన్ వచ్చేసి ఆధార్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఇక్కడ మీరు ఆధార్లో చూసినట్లయితే కస్టమ్ CSS అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే CSS ఫైల్ అనేది కాపీ చేయాలి. సో మీకు కనుక CSS మీద ఐడియా ఉన్నట్లయితే మీరు ఇక్కడ CSS అనేది మీరు టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ నేను ఇంతకుముందే CSS ఫైల్ అనేది టైప్ చేసి పెట్టుకున్నానండి, దాన్ని నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను కస్టమ్ CSS అనేది కాపీ చేసుకుంటున్నానండి. ఓకే, సో ఇక్కడ వర్డ్‌ప్రెస్ ఇక్కడ నేను యూజ్ చేసిన ఫోల్డర్కి సంబంధించిన కంప్లీట్ రష్ అనేది మీరు నా వెబ్సైట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ చూసినట్టు కస్టమ్ CSS. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్. ఓకే, సేవ్ ఆప్షన్స్. సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, సో ఓకే, మీరు చూసినట్లయితే నా పేజ్కి సంబంధించిన టైటిల్ అలాగే కామెంట్స్కి సంబంధించిన HR కామెంట్స్కి సంబంధించిన HTML స్క్రిప్ట్, సో రెండు కూడా హైడ్ అయిపోయినాయండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు అయితే ఇందులో ఒక స్క్రిప్ట్ వల్ల ఒక డ్రాబ్యాక్ ఉందండి, అదేంటంటే మీరు చూసినట్లయితే హోమ్లో నా సైడ్ షో యొక్క టైటిల్ కూడా హైడ్ అయిపోయిందండి. సో ఇది వచ్చి ఒక డ్రాబ్యాక్. సో దీనికి మనం ఏం చేయలేమండి. మీకు కావాలనుకోండి, మీకు కనుక ఈ థర్డ్ షోకి టైటిల్ కావాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఇక్కడ ఆ CSS ఫైల్ అనేది తీసేయాలి. సో ఇది వచ్చేసి పేజ్ ఎంట్రీ టైటిల్ అనేది హెడ్డింగ్ టైటిల్ అండి. ఓకే, ఇప్పుడు వైడ్జెట్స్ గురించి తెలుసుకుందామండి. మీరు చూసినట్టయితే నాకు ఇక్కడ రైట్ సైడ్ నాకు ఒక బాక్స్ కనిపిస్తుందండి. ఓకే, దీన్ని రైట్ సైడ్ బార్ అంటారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో సెర్చ్ అని, అలాగే ఆర్చ్యూస్ అని, కేటగిరీస్ అని, పేజెస్ అని. ఓకే, సో వీటిని వైడ్జెట్స్ అంటారండి. ఇక్కడ సెర్చ్ అనేది ఒక వైడ్జెట్, అలాగే అచీవ్స్ అనేది వైడ్జెట్. ఓకే, ఈ వైడ్జెట్స్ అనేది ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే మీరు చూసినట్లయితే అడ్మిన్ ప్యానల్లో ఇక్కడ అపిరియన్స్లో వైడ్జెట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే సైడ్ బార్ అని ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి సైడ్ బార్ అండి. ఈ సైడ్ బార్లో ఉండే వైడ్జెట్స్ ఇవి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొక మూడు వైడ్జెట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటి హోమ్ పేజ్ వైడ్జెట్ 1, అలాగే హోమ్ పేజ్ వైడ్జెట్ 2, హోమ్ పేజ్ వైడ్జెట్ 2 అని, 3 అని. అయితే ఇవి మనకి అంత యూస్ఫుల్ అవ్వండి, ఎందుకంటే మీరు హోమ్ పేజ్ వైడ్జెట్స్ తీసుకుంటే కనుక మీకు వైడ్జెట్స్ అనేవి ఇక్కడ కింద వస్తాయండి, అంతే తప్ప మీకు సైడ్ బార్లో రావు. ఓకే, సో అందుకని మనకి ఇక్కడ రావాలి కాబట్టి మనం ఏం చేసామంటే ఇంతకుముందు ఫ్రంట్ పేజ్ .php డిలీట్ చేసామండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే వైడ్జెట్స్లో నాకు డిఫరెంట్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు సైడ్ బార్లో కొన్ని వైడ్జెట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెర్చ్ అని, అలాగే అర్చీవ్స్ అని, కేటగిరీస్ అని. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సపోజ్ మీకు ఇక్కడ కేటగిరీస్ అనేది అవసరం లేదంటే జస్ట్ ఇలా డాక్ చేసి వదిలేస్తే చాలండి. ఓకే, మీరు చూసినట్లయితే డాక్ చేసి వదిలేసాను, నాకు కేవలం సైడ్ బార్లో సెర్చ్ అని ఒకటి మాత్రమే ఉంది. సో దీన్ని సేవ్ చేయాల్సిన పని ఏం లేదండి, ఆటోమేటిక్గా వైడ్జెట్స్ అనేవి సేవ్ అయిపోతాయి. సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. సెకండ్ మీరు చూసినట్లయితే కేవలం నాకు సెర్చ్ బటన్ మాత్రమే ఉంది, మిగిలిన వైడ్జెట్స్ అన్ని హైడ్ అయిపోయినాయి. అలాగే మీరు ఏమైనా వైడ్జెట్స్ మీకు కావాలి అనుకుంటే కేటగిరీస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డిస్ప్లేస్ డ్రాప్ డౌన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో ఇది ఏంటంటే మీరు చూసినట్లయితే కేటగిరీస్ ఇలా డ్రాప్ డౌన్ మెనూ కింద చూపిస్తుంది. సో డిస్ప్లేస్ డ్రాప్ డౌన్ మెనూ, సేవ్, నెక్స్ట్ వచ్చేసి పేజెస్, అండ్ నెక్స్ట్ అలాగే
స్పార్కింగ్ సోషల్ బడ్జెట్ అని ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక బడ్జెట్ కనిపిస్తుందండి. సో ఇదేంటంటే ఈ బడ్జెట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లెక్స్ పేజ్లో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ సోషల్ మీడియా ఐకన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక ఇది వచ్చేసి స్పార్కింగ్ బడ్జెట్ అండి. మన థీమ్తో పాటు బై డిఫాల్ట్గా వచ్చే బడ్జెట్ ఇది. వచ్చేసి ఇక్కడ ఏం చేస్తుందంటే స్పార్కింగ్ సోషల్ బడ్జెట్. సో దీన్ని ఏం చేస్తుంది నేను సెర్చ్ బటన్ పైన డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఫాలోవర్స్ కింద ఎటువంటి సోషల్ మీడియా ఐకన్స్ అనేవి రాలేదండి. ఎందుకంటే మనం మన థీమ్కి ఆ సోషల్ మీడియా ఐకన్స్ సంబంధించిన లింక్స్ అనేవి మనం ఇవ్వలేదు కాబట్టి మనకి ఆ బడ్జెట్స్ అనేవి కనిపించలేదు. సో ఓకే, మన సోషల్ మీడియా ఐకాన్స్ ఇవ్వాలంటే ఇంకా లింక్స్ ఇవ్వాలంటే మీరు చూసినట్లయితే అపియరెన్స్లో థీమ్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ఓకే, థీమ్ ఆప్షన్స్ ఇందులో మీరు చూసినట్లయితే సోషల్. ఓకే, సో ఇక్కడ నా ఫేస్బుక్ సంబంధించిన లింక్ ఇస్తున్నాను. facebook.com/tutorfactory. సో ఇది వచ్చేసి నా ఫేస్బుక్ పేజ్ అండి. అలాగే ట్విట్టర్ మీరు అలా టైప్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఇక్కడ మీ ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి మీ పేజ్ బట్టన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు లింక్స్ వస్తాయండి. జస్ట్ దీన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ట్విట్టర్ ఫ్యాక్టరీ, నెక్స్ట్ యూట్యూబ్, సేవ్ ఆప్షన్స్. ఒకసారి మన వెబ్సైట్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా సోషల్ మీడియా ఐకన్స్ అనేవి సో యాక్టివేట్ అయిపోయినాయండి. ఓకే, నాకు ఇక్కడ మీరు చూసినట్లయితే సోషల్ మీడియా ఐకన్స్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే చూసినట్లయితే మీకు కింద ఫోటోలో కూడా సోషల్ మీడియా ఐకన్స్ అనేవి వచ్చేస్తాయండి, యాక్టివేట్ అయిపోతాయి. ఓకే, సారీ, సోషల్ మీడియా ఐకన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా నాకు సోషల్ మీడియా ఐకన్స్ అనేవి ఎనేబుల్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇందులో ఏ మీకు సపోజ్ నాకు ఇక్కడ ఫాలోవర్స్ అనేది కేవలం ఒక్క నా హోమ్ పేజ్లో మాత్రమే రావాలి, ఇంకా నాకు ఇంకా మిగిలిన ఏ పేజ్లోనూ కనపడకూడదు అంటే మనకి ఆన్లైన్లో ఒక ప్లగిన్ ఉంటుందండి. ఓకే, అది వచ్చేసేసి డిస్ప్లే బడ్జెట్స్, దాని ప్లగిన్ పేరు సారీ ఇక్కడ యాడ్ న్యూ డిస్ప్లే బడ్జెట్స్. ఫస్ట్ వన్ అండి. ఓకే, ఇన్స్టాల్లో ఓకే. ఓకే, యాక్టివేట్ ప్లగిన్. అండ్ అలాగే నేను ఇంకొక ప్లగిన్ని ఇన్స్టాల్ చేస్తున్నానండి. ఓకే, సో ఇంకొక ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తున్నాను, అది వచ్చేసి జెట్ ప్యాక్ అండి. ఓకే, ఇది వర్డ్‌ప్రెస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్న ప్లగిన్ ఇది. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. యాక్టివేట్ ప్లగిన్. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు జెట్ ప్యాక్ అని ఒక మెను యాడ్ అయిందండి. సో జెట్ ప్యాక్ ఏంటంటే జెట్ ప్యాక్తో పాటు బై డిఫాల్ట్గా కొన్ని బడ్జెట్స్ వస్తాయండి. అలాగే గ్యాలరీకి సంబంధించిన ఇమేజ్ గ్యాలరీకి సంబంధించిన కొన్ని ప్లగిన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే నాకు డిఫరెంట్ ఆఫ్ ఇమేజెస్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్లో ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి జెట్ ప్యాక్ బడ్జెట్ అండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ జెట్ ప్యాక్ అనేది మీరు చేసుకోవాలంటే మీకు ముందుగా వర్డ్‌ప్రెస్లో అకౌంట్ ఉండాలండి. కేవలం వర్డ్‌ప్రెస్లో అకౌంట్ ఉన్నప్పుడు మాత్రమే మీకు జెట్ ప్యాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే కనెక్ట్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో అదరైజ్ జెట్ ప్యాక్. సో ఒకవేళ మీకు కనుక అకౌంట్ లేకపోతే wordpress.org మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే నాకు జెట్ ప్యాక్స్లో కింద 4 ఆప్షన్స్ వచ్చినాయి. ఇందాక నాకు ఏ ఆప్షన్స్ లేవు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెట్టింగ్స్, సెలెక్ట్ ఆల్,
యాక్టివేట్ అప్లై. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జెట్ ప్యాక్లో మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఫస్ట్ వన్ చూసి కాంట్రాక్ట్ ఫారం, అలాగే కస్టమ్ సిఎస్ఎస్, కస్టమ్ కంటెంట్ టైప్స్, అండ్ నెక్స్ట్ అలాగే జెట్ ప్యాక్ కామెంట్స్, సింగిల్ సైన్ ఇన్, మొబైల్ థీమ్. సో మీకు చూసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయండి. అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అపేరెంట్స్లోకి బడ్జెట్స్, సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు కొన్ని బడ్జెట్స్ అన్నీ వచ్చినాయండి, జెట్ ప్యాక్ బడ్జెట్స్. సో ఇందులో నేను ఏం చేస్తానంటే ఫేస్బుక్ లైక్ బాక్స్, సో దీన్ని ఇప్పుడు నేను డ్రాగ్ చేసి ఇలా వదిలేస్తాను. సో ఇక్కడ వచ్చేసి టైటిల్, నేను టైటిల్ ఏమి ఇవ్వట్లేదండి. ఫేస్బుక్ పేజ్ యూఆర్ఎల్ వచ్చేసి సో నా ట్విట్టర్ ఫ్యాక్టరీ. సో మీకు చూసినట్లయితే ఇదండి ఫేస్బుక్ లైక్ బాక్స్. సో ఇక్కడ కాపీ, విత్ వచ్చేసి 300, అలాగే హైట్ వచ్చేసి 280. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయండి. సో షో బడ్జెట్ ఫర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎవ్రీ వన్, లాగ్డ్ అవుట్ యూజర్స్, లాగ్డ్ ఇన్ యూజర్స్. సో నేను ఇక్కడ ఎవ్రీ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంక మీరు చూసినట్లయితే ఇంకొక ఆప్షన్ కనిపిస్తుందండి, యాడ్ ఆన్ చెక్డ్ పేజెస్, అలాగే షో ఆన్ చెక్డ్ పేజెస్. సో నేను ఏం చేస్తానంటే నాకు ఈ ఫేస్బుక్ లైక్ బాక్స్ అనేది కేవలం ఒక్క నా కాంటాక్ట్స్ పేజ్లో, కేవలం అలాగే నా హోమ్ పేజ్లో మాత్రమే కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఈ రెండు ఆప్షన్ టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సేవ్. సో అలా చూసినట్లయితే ప్రతి బడ్జెట్కి మీకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయండి. అలా మీరు ఏ బడ్జెట్ కావాలన్నా సో మీరు ఈ విధంగా మీకు కావాల్సిన పేజెస్లో మీకు కావాల్సిన బడ్జెట్స్ అనేవి మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా ఫేస్బుక్ లాక్ బాక్స్ అనేది వచ్చేసింది. అండ్ అలాగే ఇప్పుడు చూసినట్లయితే నేను కేవలం ఇంత ఈ బడ్జెట్ని కేవలం నా హోమ్ పేజ్ అండ్ నా కాంటాక్ట్స్ పేజ్లో మాత్రమే ఎనేబుల్ షో మాత్రమే కనిపించే విధంగా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌటస్ పేజ్లోకి వెళ్ళంగానే మీరు చూసినట్లయితే నా ఫేస్బుక్ లైక్ బాక్స్ అనేది కనబడట్లేదండి. సో అలా మీరు మీ వైడ్గేట్స్ని మీకు కావాల్సిన పేజెస్లో మాత్రమే సెట్ చేసుకోవచ్చు, కేవలం పేజెస్లోనే కాదండి, ఏమైనా మీకు కావాలనుకుంటే క్యాటగిరీస్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి థీమ్ ఆప్షన్స్ అండి. మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు ఇక్కడ ఫోటో చూసినట్లయితే కేవలం నా వెబ్సైట్ యొక్క పేరు మాత్రమే ఉంది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ ఎంటైర్ చాలా పెద్ద లిస్ట్ అనేది ఉంది కదండి. సో చూసినట్లయితే నా వెబ్సైట్ పేరు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థీమ్ బై కాల్రిప్ అండ్ పవర్డ్ బై వర్డ్ప్రెస్ అని ఉంది. సో ఇప్పుడు ఈ ఎలా తీసేయాలి, ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ముందుగా అపేరెన్స్లో థీమ్ ఆప్షన్స్, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ ఫోటోని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్గా థీమ్ యొక్క బై డిఫాల్ట్కి ఇక్కడ మీకు కాపరేట్ రిజల్ట్ అనేది ఇక్కడ వరకు బై డిఫాల్ట్గా మీకు తీసేసుకుంటుందండి. కాబట్టి మీరు ఇక్కడ ఫుడ్ ప్రెస్లో ఫోటోలో మీ పేరు కూడా మార్చుకోవచ్చు. ఫస్ట్ చేస్తున్నానంటే నేను టైప్ చేస్తున్నాను, ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే నా పేరు అనేది మారిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మాత్రం మనం థీమ్స్లో అపీరెన్స్లో ఎడిటర్లో మాత్రమే ఎడిట్ చేయగలం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అపీరెన్స్లో ఎడిటర్లోకి వెళ్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ మీకు ఫోటో అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ఓకే, ఫోటో డాట్ పిహెచ్పి అని దాన్ని క్లిక్ చేయండి ఒకసారి. సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొంచెం కిందకి రాగానే కాపీరైట్ కాలమ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇందులో సెకండ్ లైన్ని రిమూవ్ చేయండి చాలు. జస్ట్ రిమూవ్ అప్డేట్ ఫైల్. సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూసినట్లయితే నాకు అక్కడ ఫోటో యొక్క క్రెడిట్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మన వెబ్సైట్లోకి మన వెబ్సైట్ లోగోస్ ఇక్కడ మీరు చూసినట్లయితే నా వెబ్సైట్ లోగోస్, అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు టాప్ సైడ్ ఫైవ్కాన్. సో మీరు చూసినట్టు ఇక్కడ లోగో కనిపిస్తుంది, కానీ ఇక్కడ చూసినట్లయితే నాకు కేవలం ఒక ఎంటీ పేజ్లా కనిపిస్తుందండి. సో ఓకే, ఈ రెండు వాటిని ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మన వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే అపియరెన్స్లో థీమ్ ఆప్షన్స్ మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఓకే, థీమ్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే, మీకు చూసినట్లయితే థీమ్ ఆప్షన్స్ ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఈ థీమ్ ఆప్షన్స్లో మీరు చూసినట్లయితే మెయిన్లో కస్టమ్ ఫేవికాన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ కస్టమ్ ఫేవికాన్కి సంబంధించిన సైజెస్ అలాగే ఫార్మాట్స్ అనేవి ఇచ్చారు. సో ఇక వీటిని ఏంటంటే 32x32 pixels PNG లో కానీ జిప్లో కానీ మీరు ఇమేజ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికోసం ఫోటోషాప్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో మీరు ఫోటోషాప్ కాకపోతే జిమ్ కూడా వాడుకోవచ్చు అండి, లేదంటే పెయింట్లో కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ ఫస్ట్ ఓకే, సో పెయింట్ అయితే బయట డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీకు వచ్చేసి 32 pixels, అలాగే హైట్ వచ్చి 32 pixels, సారీ 32 pixels. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే జూమ్ చేసుకుంటున్నాను దీన్ని. మీకు కావాలంటే మీరు ఇక్కడ టెస్ట్ టైప్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే ముందుగా ఒక రెక్టాంగిల్ సెలెక్షన్ తీసుకుంటున్నాను. కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఓకే, నేను ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ అండ్ 32 pixels, అలాగే హైట్ వచ్చి 32 pixels, రెజల్యూషన్ వచ్చి 200. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సంబంధించిన లోగోస్ని సెలక్షన్ మార్కెట్ టూల్ తీసుకొని జస్ట్ దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సో మీరు కావాలంటే ఇక్కడ మీరు టెస్ట్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీన్ని సేవ్ యాస్, సో ఇక్కడ మీరు ఫైల్లో చూసినట్లయితే ఫైల్లో సేవ్ యాస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫోటోషాప్ తీసేసి ఇక్కడ నేను png పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ పేరు వచ్చేసి ఫేవికాన్. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ అప్లోడ్ ఫైల్స్ సెలెక్ట్ ఫైల్స్ ఇక్కడ ఫేవికాన్. ఓకే, సో సెలెక్ట్ సేవ్ ఆప్షన్స్. సో ఒకసారి మనం వెబ్సైట్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా ఫేవికాన్ అనేది అప్లోడ్ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈడర్. సో ఈడర్కి ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ అపియరెన్స్లో కస్టమైజ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. ఓకే, కస్టమైజ్ మీరు కస్టమైజ్లో చూసినట్లయితే ఎడర్ ఇమేజ్ అని ఉంటుందండి. సో ఇక్కడ మీరు యాడ్ న్యూ ఇమేజ్ అప్లోడ్ ఫైల్స్ సెలెక్ట్ ఫైల్స్ వర్డ్ప్రెస్ వర్డ్ప్రెస్ లోగో సెలెక్ట్ అండ్ క్రాప్ క్రాప్ ఇమేజ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా ఇమేజ్ అనేది చాలా పెద్ద సైజ్ అయిపోయిందండి, ఎందుకంటే ఇమేజ్ అనేది కేవలం 300x76 మాత్రమే ఉండాలి. సో నేను ఏం చేస్తుందంటే యాడ్ ఇమేజ్ సో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ అండ్ 300x76 pixels రిలేషన్ 200. ఓకే, సో కాపీ
ప్రెస్ చేస్తున్నాను. సో ఇలా మీకు ట్రాన్స్ఫార్మ్ టూల్ రావాలంటే కంట్రోల్ టీ అండి. ఓకే, కంట్రోల్ టీ క్లిక్ చేయగానే మీకు ఇలా ట్రాన్స్ఫార్మ్ టూల్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆల్ టు షిఫ్ట్, సో రెండు హోల్డ్ చేసి పట్టుకోవడం ద్వారా ఇమేజెస్ అనేది అన్ని సైడ్లకి ఈక్వల్గా సైజ్ అనేది తగ్గిద్ది, అలాగే పెరిగిద్ది. ఓకే, మీకు మా కావాల్సిన మరిన్ని ఫోటోషాప్ ట్యూటోరియల్స్ని మా యూట్యూబ్ ఛానల్లో అలాగే మా వెబ్సైట్లో కూడా చూడొచ్చండి మీరు. దీనికి నేనేం చేస్తానంటే లోగోని పేరుస్తున్నాను, క్వాలిటీ వచ్చేసి 12. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ న్యూ ఇమేజ్, అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్, డెస్క్టాప్ లోగో. ఓకే, సో దీని నుంచి వచ్చింటే సెలెక్ట్ అండ్ క్రాప్. ఓకే, స్కిప్ క్రాపింగ్. సో మీరు చూసినట్లయితే నా లోగో అనేది వచ్చేసిందండి. అయితే సో ఓకే, మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, అలాగే ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ కరెంట్ హీడర్ అని చెప్పేసి యాడ్ న్యూ ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఓకే, యాడ్ న్యూ ఇమేజ్, చూసిన అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. సో నేను చేస్తుంటే నా లోగోని సెలెక్ట్ ఫైల్స్. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ నేను ఓకే డిజైన్ చేసి పెట్టుకున్నాను అండి లోగోని. సో ఇది వచ్చేసి పీఎన్జీ ఫార్మెట్లో ఉంటుంది. ఓపెన్ సెలెక్ట్ ఫైల్స్ ఇమేజ్. సో ఇక్కడ చూసినట్లయితే నా లోగో అనేది అప్లోడ్ అయిపోయిందండి. సో నేను దీన్ని ఎలా డిజైన్ చేసుకున్నానంటే ఈ లోగోని ముందుగా నెట్ నుంచి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ హీడర్ ఇమేజ్కి సంబంధించిన డైమెన్షన్స్ అనేవి చూపిస్తాయండి, సైజెస్. ఓకే, సో నేను ఏం చేస్తున్నట్టే ముందుగా ఆ సైజెస్లో 300 pixels, అలాగే హైట్ వచ్చి 76, సారీ, సో రెజల్యూషన్ 300లో ఒక ఫైల్ తీసుకున్నానండి. ఫైల్ తీసుకున్న తర్వాత టైం అవుతుందిలే చూసుకుంటున్నా. సో ఇక్కడ టెస్టులు తీసుకుని మీరు మా ఫోటోషాప్ సంబంధించిన ట్యూటోరియల్స్ని మా వెబ్సైట్లో అలాగే మా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చండి. మీకు కావాల్సిన కాంటెంట్ మీరు సెట్ చేసుకున్నాక సో ఇక్కడ వెనక బ్యాక్గ్రౌండ్ అనేది ఆఫ్ చేసుకుని మీకు మీకు కావాల్సిన లోగోని డిజైన్ చేసుకుని సేవ్ ఎస్ పిఎన్జీలో సేవ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, మీకు కావాల్సిన ఫోటోషాప్ ట్యూటోరియల్స్ మీరు మా వెబ్సైట్ని చూసుకోవచ్చు. ఓకే, ఇదండి వర్డ్ప్రెస్లో సేవ్ అండ్ పబ్లిష్. ఓకే, చూసినట్టు ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టు నా లోగో అనేది అప్లోడ్ అయిపోయింది, అలాగే నా ఫెవికల్ అనేది అప్లోడ్ అయిపోయిందండి. సో ఇదండి ఓపెన్. వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలో చూసామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన వెబ్సైట్కి సంబంధించిన ఈమెయిల్స్. సో ఫర్ సపోజ్ మీరు చూసినట్టయితే నాకు తెలుగు వర్డ్ప్రెస్ ట్యూటోరియల్ .tk అని ఉంది కదా. సో దీనికి నాకు రెండు మనం ఈమెయిల్స్ అని సెట్ చేసుకుందాం, లైక్ info@thetelugu-wordpress-tutorials.tk, లేదంటే మీ పేరుతో మనం ఈమెయిల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. ఓకే, దీనికి ముందుగా మనం హోస్టింగ్ అకౌంట్లోకి లాగిన్ అవుదాం. సో ఇక్కడ మీరు ఒకసారి మీ హోస్టింగ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాక ఇక్కడ ఈమెయిల్ అకౌంట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుందండి ఈమెయిల్ కేటగిరీలో. ఓకే, ఈమెయిల్ అకౌంట్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే info@thetelugu-wordpress-tutorials.tk, ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్ అగైన్. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ బాక్స్ సైజ్ వచ్చేసి 50 MB. నెక్స్ట్ క్రియేట్. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఒక ఈమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిందండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్వేర్ మెయిల్ అలాగే రౌండ్ క్యూబ్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదండి, రెండో ఒకటే. కాకపోతే మీకు కేవలం ఇంటర్ఫేస్ మాత్రం మారిద్ది అంతే.
So it is the round cube and the so, nine inches and email key oka email and something now. Info at the rate of సో ఇక్కడ చూసినట్లయితే నాకు నేను పంపించిన ఈమెయిల్ అనేది వచ్చేసిందండి. సో ఇలా మీరు ఈమెయిల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు టూ ఈమెయిల్ అకౌంట్స్ మాత్రమే క్రియేట్ చేసుకోగలరండి, ఎందుకంటే మనం ఫ్రీ హోస్టింగ్ అకౌంట్ వాడుతున్నాం కాబట్టి. అలాగే మీకు కావాలనుకుంటే మీ జీమెయిల్ యాహూ మెయిల్స్ లాంటి వాటిని కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈమెయిల్ ఫార్వర్డ్ అని మీకు అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి తెలుగు వోటర్స్ డాట్కే ఓకే, ఇక్కడ ఫార్వర్డ్ టు సునీల్ సార్ లవ్ డాట్ కామ్ నెక్స్ట్ క్రియేట్. ఓకే సో ఇప్పుడు ఇంకొకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఈ మెయిల్కి ఏదైతే పంపించానో ఆ మెయిల్కి సంబంధించిన ఈమెయిల్ అనేది మళ్ళీ సేమ్ యాసిస్ నా అకౌంట్కి రిప్లై వచ్చిందండి, సో ఫార్వర్డ్ అయిపోయింది. సో ఇలా మీరు కావాలనుకుంటే మీరు ఈమెయిల్స్ని కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండి. ఓకే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్. ఓకే సార్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్. ఓకే సో గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ ఏంటంటే, మీరు ఒకసారి మీ వెబ్సైట్ అనేది కంప్లీట్గా డిజైన్ చేసుకున్న తర్వాత మీ వెబ్సైట్ని గూగుల్కి అలాగే యాహూ లాంటి సెర్చ్ ఇంజిన్స్కి లింక్ చేయాల్సి ఉంటుందండి. సో అలా లింక్ చేసినప్పుడు మాత్రమే మీకు విజిటర్స్ అనేవాళ్ళు ఎక్కువ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు కనుక మీ అకౌంట్ని సారీ మీ వెబ్సైట్ని గూగుల్కి అదే సారీ సో మీరు కనుక మీ వెబ్సైట్ని సెర్చ్ ఇంజిన్స్కి లింక్ చేయకపోతే ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్లో మీ వెబ్సైట్ అనేది కనపడదండి. ఓకే సో మనం ఏం చేద్దాం అంటే గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్. సో మీరు గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ని జీమెయిల్తోనే లాగిన్ అవ్వచ్చు. సో మీరు ఫస్ట్ టైం ఇందులో లాగిన్ అయినప్పుడు మీకు ఇక్కడ యాడ్ అనే ఒక సైట్ అని యాడ్ యా సైట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ఓకే యాడ్ యా సైట్ ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ కంటిన్యూ. సో ఇక్కడ వచ్చేసి మీకు వెరిఫికేషన్ కోడ్ అడుగుతుందండి. ఇక్కడ చూసినట్లయితే దిస్ ఎస్టిమేట్ వెరిఫికేషన్ కోడ్ ఫైల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను డెస్క్టాప్ మీద డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఒకసారి డౌన్లోడ్ అయ్యాక ఒకసారి మీ హోస్టింగ్ అకౌంట్లో మీకు ఇక్కడ ఫైల్స్లో ఫైల్ మేనేజర్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే పబ్లిక్, సో ఇక్కడ మీరు చూసినట్లయితే హోమ్ అని మీకు ఐకాన్ కనిపిస్తుంది కదా, సో ఒకసారి దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి అప్లోడ్ ఫైల్స్ గూగుల్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు గూగుల్ వెరిఫికేషన్ హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది నా ఫైల్ మేనేజర్లోకి ఇంపోర్ట్ అయిపోయింది. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే వెరిఫై. ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే నా వెబ్సైట్ అనేది వెరిఫై అయిపోయిందండి. సో వెరిఫై అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే సైట్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సైట్ మ్యాప్ అనేది క్రియేట్ చేయకపోతే మీ వెబ్సైట్ అనేది గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్లో ఇండెక్స్ అవుదండి. ఏం చేస్తుంటే యాడ్ జస్ట్ సైట్ మ్యాప్. సో దీనికన్నా ముందు మీరు సైట్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్లగిన్స్ యాడ్ న్యూ. ఓకే యాడ్ న్యూ
ఇక్కడ వచ్చేసేసి XML. ఇక్కడ మీరు చూసినట్లయితే గూగుల్ సైట్ మ్యాప్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, జస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఓకే, యాక్టివేట్ ప్లగిన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు సెట్టింగ్స్లో XML సైట్ మ్యాప్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి ఒకసారి. కాపీ, యాడ్ టెస్ట్ సైట్ మ్యాప్. ఒకసారి టెస్ట్ చేయండి సైట్ మ్యాప్ని. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ సైట్ మ్యాప్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎర్రర్ డీటెయిల్స్లో నో ఎర్రర్స్ ఫోన్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొకసారి సైట్ మ్యాప్ సబ్మిట్ సైట్ మ్యాప్. ఓకే, రీఫ్రెష్ ద పేజ్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే నా సైట్ మ్యాప్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే సైట్ డాష్ బోర్డ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జీరో ఎర్రర్ సబ్మిట్ అని మీకు చూపిస్తుందండి. ఓకే, ఇదేంటంటే మనం సైట్ మ్యాప్ సైట్ మ్యాప్ క్రియేట్ చేసిన వెంటనే యూఆర్ఎల్స్ అనేవి అప్డేట్ అవ్వండి, వితిన్ 24 అవర్స్ టైం పడుతుంది. ఓకే, దీని తర్వాత నేను ఏం చేస్తానంటే ఇంకొక సైట్ మ్యాప్ అనేది నేను క్రియేట్ చేస్తానండి. సో ఇది వచ్చేసి ఈ సైట్ మ్యాప్ వచ్చేసి నా కంప్లీట్ వెబ్సైట్కి సంబంధించిన సైట్ మ్యాప్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను కేవలం నా పేజెస్ వరకు మాత్రమే ఇంకొక సైట్ మ్యాప్ని నేను అప్డేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే సైట్ మ్యాప్ పీటీ పేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని నేను ఏం చేస్తానంటే కేవలం చివరి మాత్రమే కాపీ చేసుకుంటే సరిపోద్దండి. మన వెబ్సైట్ సంబంధించిన డొమైన్ మనం కాపీ చేసుకున్న అవసరం లేదు. ఓకే, యాడ్ టెస్ట్ సైట్ మ్యాప్, సబ్మిట్ సెట్టింగ్స్, రిఫ్రెష్ పేజ్. ఓకే, ఇది ఫస్ట్ టైం కొంచెం ఓకే ఇది అప్డేట్ అవ్వడానికి ఇదండి వర్డ్ప్రెస్లో వెబ్సైట్ డిజైన్ చేసుకునే విధానం, అలాగే దాన్ని సెర్చ్ ఇంజిన్స్కి అప్లోడ్ చేసుకునే విధానం. సో ఈ ట్యూటోరియల్కి సంబంధించి మీ సలహాలను సూచనలు దయచేసి మాకు తెలుపగలరు.